అలా సడన్ గా థర్డ్ ఫ్రంట్ అని ఒక ఇష్యూ కేసీఆర్ ముందు తీసుకురావడానికి కారణం కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి 2019 ఎన్నికల గ్రంథం సిద్ధం చేయడం, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సంతోషం జోగినిపల్లి సంతోష్ కుమార్ ని రాజ్యసభకు సక్సెస్ఫుల్ గా ఇప్పుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విషయం చర్చకు రాకుండా చూసుకోవాలి, హరీష్ అంటే ఆయన పక్కకు పెట్టబోతున్నారు, థర్డ్ ఫ్రంట్ అంత స్ట్రాంగ్ గా పనిచేయదంటారు, థర్డ్ ఫ్రంట్ ఆల్రెడీ ఒక విప్లవ ప్రయోగం అనేది భారతదేశంలో ప్రూవ్ అయింది, టిఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, వాళ్ళ సర్వేలో చేయించుకున్న సర్వే వచ్చింది ఒకటి, వాళ్ళు చెప్పుకున్నది ఒకటి, టీఆర్ఎస్ పాలన పట్ల స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు పట్ల చాలా నెగిటివ్ ఉన్నటువంటి మాట వస్తుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు వాళ్ళకి అనుకూలంగా లేని ముఖ్యమంత్రుల విషయంలో సిబిఐని అడ్డం పెట్టుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక అభిప్రాయం ఉన్నది బీజేపీ విషయంలో, ముఖ్యమంత్రులు చేసేటువంటి పొరపాట్లలో ఎక్కడైనా కొన్ని కుంభకోణాలు బయటకు వస్తే, లాలు ప్రసాద్ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఇక్కడ మన కేసీఆర్ గారి విషయంలో వరుస సంఘటనలను చూసి లాలు ప్రసాద్ ఏదో గడ్డి తినవచ్చు, ఎప్పుడో జరిగిన అతను కేంద్ర మంత్రిగా ఉన్న అప్పుడు జరిగిన ఒక అవినీతి విషయం కేసీఆర్ గారిని అనుకూలంగా లేనందుకే టార్గెట్ చేస్తున్నారనే ఒక అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో శ్రీనివాస్ గారు మీరు గమనించాల్సింది కేసు ఏ సంవత్సరం రిజిస్టర్ ఎఫ్ఐఆర్ ఎంత, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, ఏ తారీఖు రోజు అయింది, అక్కడ పార్టీలో ప్రజలతో అట్లా నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్యాకేజ్ మీద మాట్లాడుతున్నాను, జగన్ గారు మాట్లాడుతున్నారు, సీనియర్ నాయకుడిని 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న నన్ను మించిన సీనియర్ ఎవరు లేరు అని ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో రాసినటువంటి ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది, భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం కానీ పోలవరం విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కిపోదు, ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళకి రావాల్సిన ప్యాకేజ్ ఓదనం రాలేదు, రావాలా వస్తే లాభము అది అంటే పక్క రాష్ట్రంగా మనం కోరుకుంటాం, ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటారు, ఓన్లీ రాష్ట్రం విడిపోతే వచ్చిన నష్టం గురించి అన్న, తెలంగాణలో అసలు తెలంగాణ 60 ఏళ్ళుగా కంప్లీట్గా ఒక విధ్వంసం అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ప్యాకేజీలు కానీ నిధుల గురించి కానీ ఇక్కడ నాయకులు కానీ ఒక్కరు కూడా మాట్లాడలేదు ఈ విషయం మీద, అంటే ఇదే సందర్భంలో త్రిపుర నాగాలాండ్ ఈ మూడు రాష్ట్రాల్లో మీరు విజయ అంటే సక్సెస్ అయ్యారు, మరి రీసెంట్గా జరిగిన యూపీలో కానీ బీహార్లో కానీ యూపీలో 2 పార్లమెంట్ సీట్లు బీహార్లో 1 పార్లమెంట్ సీటు మీరు అంటే సీఎంగా చేసినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయారు, 2013లో త్రిపురలో జరిగినటువంటి ఎన్నికలలో 60 సీట్లకు పోటీ చేయడం జరిగింది, 50 సీట్లలో డిపాజిట్లు పోయినాయి, భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 1.5% శాతం వచ్చింది, 2018కి వచ్చేసరికి ఈరోజు ఆ రోజు సిపిఎం 60 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు గెలిచింది, మరి అట్లాంటి సిపిఎం ఈరోజు ఎక్కడ ఉంది, కింది స్థాయి దాకా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందనే విషయాన్ని చెప్తలేదు తెలుస్తలేదు అంటే ఈ మధ్యలో ప్రభుత్వం ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ మీద ప్రతి కార్యకర్తకు అవగాహన వస్తుంది, చిన్న చిన్న విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చి దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తాం, బీజేపీ రేవంత్ రెడ్డి గారిని తీసుకోవడంలో విఫలమైందని ఒక అభిప్రాయం, రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తానని అడిగిన మాట వాస్తవం, ఉదాహరణకి రేపు నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేయమనడము, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ బేస్డ్గా ఉన్నటువంటి నాయకత్వమే ఎక్కువ కనిపిస్తుంది, చంద్రశేఖరరావు గారు తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నాడు, నిన్నటిదాకా విమర్శించినటువంటి ఆంధ్ర వాళ్ళు లేదా తెలంగాణ ఇతరులు అని చెప్పబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో నాతోటే ఉండాలి అని కోరుకుంటున్నారు, చంద్రశేఖరరావు గారు 1 లేదా 2 సీట్లు ఇచ్చి జనసేనతో కూడా సఖ్యంగా ఉన్నామని చెప్పి బయట ప్రపంచాన్ని తెలియజేసి డైరెక్ట్ ఓట్లు గెయిన్ చేయడానికి చేసేటువంటి ఒక ఎత్తుగడగా దీన్ని చూడవచ్చు, కేసీఆర్ గారు ఈ రాజకీయాల్లో రకరకాల ఎత్తుగడలు ఇస్తున్నారని ఒక అభిప్రాయం, అంటే ఇప్పుడు బీసీల నుంచి ఒక పార్టీ కట్టించడము, ఇంకొక గ్రూప్ తయారు చేసి ఒక పార్టీ ఇలాగా ఫామ్ చేయించడము, 2009 ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఎన్నికల సందర్భంగా నాడు కేవీపీ రామచంద్రరావు గారే ప్లాన్ చేసి ప్రజారాజ్యాన్ని సృష్టించి అట్లా పోటీ చేయించినారనేటువంటి ఒక అపవాదు కూడా ఉంది,
కొత్తగా ఇప్పుడు జేఏసీ నుంచి కోదండరామ్ గారు దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు. ఇంకా స్పేస్ ఉందన్న ఇంకొక పార్టీ తెలంగాణలో రావడానికి? నాకు తెలిసి కోదండరామ్ గారు పెట్టబోయేటువంటి పార్టీ చివరికి వచ్చేసరికి ఏదో ఒక జాతీయ పార్టీ తోటి అలయన్స్ లో పోతుందని నేను అనుకుంటున్నాను. అంటారు కదా అంబోతులు కొట్లాడుతుంటే లేదోడలు బలైన అలా కుటుంబంలో వచ్చినటువంటి అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు గొడవలు బాబా మరుదల పంచాయతీ మధ్యలో నా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు ఎవరు లింగయ్యాదవ్ గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? ఈ అభివృద్ధి పేరుతోని ఇంత అప్పు చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈ వాదనని ముఖ్యమంత్రి గారి ముందు రాష్ట్ర మంత్రుల ముందు ఇస్తే వాళ్ళు సింపుల్ గా చెప్తుంది ఏంటంటే ఏ కుటుంబానికి అప్పు లేదు, ఏ రాష్ట్రానికి అప్పు లేదు. రామలింగారెడ్డి గారు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట అవినీతి ఎక్కువ జరుగుతుంది. రామలింగారెడ్డి గారు బాగా పనిచేస్తే ప్రజలు ఆయన ఓటేస్తారు. మేము ప్రజా సమస్యని బాగా ఎండగట్టగలిగినాం, ప్రజలకు దగ్గర ఉన్నామని అనుకున్నాం. తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నటువంటి రఘునందన్ రావు గారితో ఈరోజు మనం ది లీడర్ ప్రోగ్రామ్ మొదలు పెట్టబోతున్నాం. రాజకీయాల్లో అతని ప్రస్థానం ఎక్కడ మొదలైంది తదితర వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రఘునందన్. నమస్కారం. చెప్పండి అన్న, మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, మీ నేపథ్యం ఏంటి, చదువు వృత్తి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? రాజకీయాలకు రావాలనేటువంటి ఆలోచన 2021 ఏప్రిల్ 27 చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు, అంతకంటే ఒక 1-2 ఇయర్స్ ముందు నుంచి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ముఖ్యంగా నేను ఉన్నటువంటి న్యాయవాద వృత్తిలో అడ్వకేట్ జనరల్ని చేయడం కానీ, అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్వకేట్ జనరల్స్ కానీ, తెలంగాణ ప్రాంతంలో జడ్జిల నియామకంలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, ఈవెన్ సంగారెడ్డి సిద్దిపేట లాంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి బండ్రూత్ ఉద్యోగాలకు కూడా శ్రీకాకుళం నుంచి ఇంకెక్కడి నుంచి వచ్చి ఆంధ్ర తెలంగాణ ఇతర ప్రాంతం నుంచి వచ్చి ఉద్యోగస్తులు చేరడం అనేది కొంత బాధ అనిపించింది. సో తెలంగాణలో ఇంతమందిని చదువుకున్న వాళ్ళు ఉండి ఈ ప్రాంతానికి ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏదో ఒక రకంగా ఈ ప్రాంతం న్యాయం చేయడానికి మనం ఉపయోగపడతామేమన్న ఒక మంచి ఆశయంతో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపిస్తామని అనుకున్నప్పుడు చంద్రశేఖర్ రావు గారితో కలిసి రాజకీయాల్లోకి రావాలని ఆలోచించడం జరిగింది. ఆ రోజు రాజకీయాల్లోకి వస్తేదో గెలుస్తామనో, ఎమ్మెల్యేలు ఎంపీలు అయితామనో, ముఖ్యమంత్రులు అయితామనేటువంటి ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన తొలినాళ్ళలో మెయిన్ గోల్ ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ప్రజల్ని మనతో కలిసి నడిచే దిశగా అడుగులు వేయించాలనేది మాత్రమే ఆ రోజు ఉన్నటువంటి ప్రాథమిక లక్ష్యం. సో తర్వాత యుద్ధంలో రణనీతి మారుతున్నప్పుడు, శత్రువుల సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి పార్టీ వ్యూహాలు ఎత్తుగడలు మార్చుకొని తర్వాత ఒక రాజకీయ పార్టీగా రాజకీయ క్షేత్రంలో పోరాటం చేసి భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే, పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా మాత్రమే తెలంగాణ తెచ్చుకోగలుగుతామని అనుకున్నప్పుడు ఆ దిశగా అడుగులేసి దాన్ని రాజకీయ పార్టీగా మార్చడం జరిగింది. అంటే మీరు ప్రత్యక్ష రాజకీయాలు రాకముందు మీరు న్యాయవాద వృత్తిలో ఉన్నారు, అంటే జలదృశ్యం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం కంటే ముందు పరోక్ష రాజకీయాలకి పరిమితంగా ఉన్నటువంటి మేము మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకుంది, ప్రజలకు ఏదో చేయాలి చేయగలుగుతామని అనుకున్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్ర సమితి తోటి రాజకీయ అరంగేటం చేయడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ సాధ్యమైనంత వరకు ప్రజల ముందు ఇప్పటికే ఉంచడం జరిగింది. సో మళ్ళీ మళ్ళీ అదే అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చినప్పుడు ఆ ప్రస్థానం అంతా కూడా తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి మాత్రమే రాజకీయాల్లోకి రావాలనుకున్నాం. అంతకుముందు వెల్ ఎస్టాబ్లిష్డ్ వకాలతుల వల్ల ప్రశాంతంగా వకాలత చేసుకుంటున్న తరుణంలో రాజకీయాలకు రావాలనేటువంటి కోరిక రాజకీయాల్లోకి రావడం జరిగింది. పరిస్థితులు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో మొన్నకు ఒక గుర్తింపుని గౌరవాన్ని తెచ్చిపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే ఆ స్థాయికి ఎదగగలిగిన తొలినాళ్ళలో ఎట్లాంటి సందేహం. ఉద్యమంలో కేసీఆర్ గారితో చాలా జర్నీ చేశారు, యూత్ లీడర్గా, అలాగే మెదక్ జిల్లా ప్రెసిడెంట్గా, తర్వాత జడ్పీటీసీగా చేశారు కానీ పోటీ చేశారు, పోటీ చేసి 500 ఓట్లతో ఓడిపోయారు. పటాన్చెరు జడ్పీటీసీగా 2001లో పోటీ చేయడం జరిగింది. ఉద్యమ పరిణామ క్రమంలో జరిగినటువంటి అనేక పోరాటాల్లో కూడా పార్టీ ఇచ్చిన అన్ని బాధ్యతలు, అది ఏ బాధ్యత అయినా దాని ద్వారా కేసులు రిజిస్టర్ అయితే ఇంకేమవుతుంది, నష్టపోతామా లాభపడతామా అని ఇక్కడ కూడా ఆలోచించకుండా పార్టీ ఈ పని చేయంటే చేయాల్సిందే అంతే. తెలంగాణ కోసం, తెలంగాణలో
టీఆర్ఎస్ బలపడడం కోసం ఈ పని చేయడం వల్ల కొంత ఉపయోగం జరుగుతుందని అనుకున్నప్పుడు రాష్ట్ర పార్టీ ఏ పని చెప్పినా కానీ తూచ తప్పకుండా చేసుకుంటూ వచ్చింది. అదే మనకు కొంత జనాలలో గుర్తింపు తెచ్చిపెట్టింది. అంటే మీరు ఇంత టీఆర్ఎస్ పార్టీ గ్రోత్ లో ఇంత హార్డ్ కోర్ గా వర్క్ చేశారంటే ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా ఎక్కడ పార్టీ సమావేశాలు జరిగినా ఇంత యాక్టివ్గా పనిచేసిన మీరు తెలంగాణ సాధించే దశలో దగ్గరకు వచ్చిన తరుణంలో పార్టీకి దూరం అయ్యారు అంటే దానికి కారణం ఏంటన్నా? పార్టీలో ఉండేటువంటి అంతర్గత గ్రూప్ రాజకీయాలు అన్ని పార్టీలో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా అప్పటికే 2001 నుంచి 2013కి వచ్చేసరికి రకరకాలైనటువంటి గ్రూపులు 2009లో పార్టీ ఓడిపోయి సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలు వచ్చినటువంటి సందర్భంగానే కేసీఆర్ గారి నాయకత్వం మీద చాలామంది తిరుగుబాటు చేయాలనుకోవడం ఇట్లా రకరకాలైనటువంటి ఇష్యూస్ పార్టీ అంతర్గతంగా జరిగినాయి. ఆ గ్రూప్ల తగాద లోపల అంటారు కదా ఆంబోతులు కొట్లాడుతుంటే లేగదూడలు బలైనవి అన్నట్టు వాళ్ళ కుటుంబంలో వచ్చినటువంటి అంతర్గతమైనటువంటి వైరుధ్యాలు గొడవలు బావామరుదుల పంచాయతీ మధ్యలో నాలంటని లేగదూడల్ని బలి చేసినారు ఆంబోతులన్నీ బాగానే ఉన్నాయన్నట్టుంది. అంతేగాని పార్టీలో పనిచేసినంతకాలం పార్టీ కానీ పార్టీ అభివృద్ధి కోసం కానీ ఇక్కడ కూడా రెండో ఆలోచన లేకుండా పనిచేయడం జరిగింది. సో దురదృష్టవశాత్తు ఆ గ్రూపుల్ని కేసీఆర్ గారు కూడా ఎంకరేజ్ చేయడం వాళ్ళ కొడుక కూతురు అల్లుడు అన్నప్పుడు ఎవరు తెలుసుకోలేకపోవడం ఇట్లా రకరకాల ఇష్యూస్ వల్ల నాకు అన్యాయం జరిగింది తప్ప నేను పార్టీలో మీరు వాళ్ళకి పోటీ వస్తారని సేమ్ సామాజిక వర్గంలో మీరు ఉన్నారనే ఉద్దేశంతో మిమ్మల్ని అది కూడా కొంతవరకు కారణం అవుతుంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లా అంటే అప్పుడు ఆ రోజు మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాగా ఉండేది. ఆ మెదక్ జిల్లా నుంచి హరీష్ గారు నేను ఇద్దరం ఒకటే సామాజిక వర్గం, చంద్రశేఖర్ గారు కూడా అదే జిల్లా. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా రఘునందన్ రావు అనేటువంటి గెలిస్తే నాకేమైనా ఇబ్బంది ఏమనేది హరీష్ గారు దూరదృష్టితో వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి అప్పటికే తను ఒకసారి ఎమ్మెల్యే మంత్రి చేస్తున్నాడు కాబట్టి తన ఆలోచన తనకుండి ఉంటుంది. కానీ మనకు మాత్రం ఎట్లాంటి కల్మషాలు లేకుండా మనం పార్టీ కోసం వారితో కలిసి కూడా హరీష్ గారితో కూడా కలిసి పనిచేయడం జరిగింది. కానీ పరిణామ క్రమంలో ఆయన ఎక్కడో మనసులో పెట్టుకున్నాడు మనం ఎదగడం అనేది ఆయనకి ఇష్టం లేదనేది మనకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది. అప్పటికే చేతులు కాలిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం రాదన్నట్టు వారి మనసులో మన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది అనేది మనకు అర్థమయ్యేసరికి మనకు జరగాల్సిన నష్టం జరిగింది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో పార్టీ అంతర్గత సిద్ధాంతాల్లో మొదటి అంశం ఎవరన్నా పార్టీకి నష్టం అవుతున్నారు పార్టీ నుంచి పక్కకు పోయే పరిస్థితులు ఉన్నప్పుడు బట్టగాల్చి మీద పడేయడం అనేది పార్టీ అంతర్గత సిద్ధాంతాల్లో మొదటిదని చెప్పుకుంటారు బయట జనాలు. అలాగే మీ మీద కూడా అప్రయోగం చేసినట్టు అనిపించింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి అన్నారు, ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య గారిని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గారిని తెచ్చారు. కొంతకాలం తర్వాత రాజయ్య గారిని తొలగించారు. ఎందుకు తొలగించారు అంటే ఈ రోజు దాకా సమాధానం రాలేదు. మీడియాకి లీకేజ్ ఏమిస్తారు, కొన్ని కేసులలో అవినీతికి పాల్పడ్డాడని, తన శాఖకు సంబంధించిన కొన్ని బదిలీలలో డబ్బులు తీసుకున్నాడని రకరకాలైనటువంటి రీజన్స్ అని చెప్పి బహిష్కరించారు లేదా తొలగించారు. ఆ రోజు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ఆయన తొలగించి మళ్ళీ ఇంకో దళితునికి వేసినాం కదా అని సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవంగా వాళ్ళు మనసులో వేరే ఆలోచన పెట్టుకొని ఇప్పుడు రాజయ్య గారు బాగా తిరుగుతున్నాడు, జనానికి దగ్గర అవుతున్నాడు, తెలంగాణ దళితుడు మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఆయన ఎక్స్పోజ్ అయితే ఎక్కువ తిరిగితే ఆయనకి ఎక్కువ పేరు వస్తే ఆయన పోయి ఉస్మానియాలో పడుకోబట్టే గాంధీలో పడుకోబట్టే గ్రౌండ్కి వెళ్తుంటే కొంచెం పేరు తెచ్చుకుంటే రేపు ఏమైనా మన కుటుంబానికి కానీ లేకపోతే తెలంగాణలో రాజకీయ కోణాలలో ఎక్కడైనా మనకి ఇబ్బంది వస్తుంది అనేది అంతర్గతంగా పార్టీ ఆలోచిస్తుంది. కానీ బయటకి ఏం చెప్తుంది, ఎక్కడో ఒక దగ్గర ఒక సూపరింటెండెంట్ ట్రాన్స్ఫర్లోనో లేకపోతే ఇంకేదో కాంట్రాక్ట్లోనో టెండర్లలోనో ఎక్కడనో డబ్బులు తీసుకున్నాడు అనేది బయటికి ప్రచారం చేస్తారు. ఇది టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి అన్న అలవాటే. ఇప్పుడు ఏదైనా కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు రాజకీయాల్లో వాళ్ళకి నచ్చని వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని విభేదించడం వాళ్ళని ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. ఏదో ఒక నెప మీద ఏదో ఒక సందర్భం చూసి అవకాశం చూసి బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ వేరే పార్టీల్లో ఎంత అనిపించదు, ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలోనే ఇట్లా అనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో బీజేపీల విషయానికి వచ్చేసరికి అవి జాతీయ పార్టీలో వాళ్ళకు ఉండేటువంటి స్కోపు వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాలు ఇతరత్ర చాలా ఎక్కువ ఉంటాయి. టీఆర్ఎస్కి వచ్చేసరికి 10 జిల్లాలు తెలంగాణ, చిన్న ఈ జిల్లాలు కూడా చాలా చిన్నవి, లిమిటెడ్ ఏరియా, ఈజీగా ఒకరు ఎవరైంది మంచి ఏంది చెడైంది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. చంద్రశేఖర్ రావు గారికి కొంత అనుభవం ఉన్నటువంటి ఏరియా, ఎవరు ఏ ప్రాంతంలో ఎదిగితే ఆ ప్రాంతంలో వారికి వచ్చేటువంటి నష్టం ఏంటి అనేది కొంత ఊహించగలిగినటువంటి వ్యక్తి, సుదీర్ఘంగా రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ జిల్లాలో రఘునందన్ రావు ఎదిగితే పార్టీకి లాభమా నష్టమా, వ్యక్తిగతంగా నా కుటుంబానికి లాభమా నష్టమా, ఇవన్నీ సమీకరణాలు ఆలోచించుకుంటారు. నేను ప్రతి సందర్భంగా చెప్తుంది కూడా అదే, స్వతంత్రంగా ఆలోచించగలిగే వాళ్ళు, నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నోళ్ళు, వెన్నెముకున్న వాళ్ళు ఎవరిని కూడా టీఆర్ఎస్ పార్టీ తనలో కంటిన్యూ చేసుకోలేకపోయింది.
జీ హుజూర్ అనేటువంటి మనస్తత్వము, నువ్వే చెప్పినా కరెక్ట్ అనడమే, అది తప్పైనా కానీ కరెక్ట్ అని చెప్పేవాళ్ళు మాత్రమే అక్కడ మనగడ సాగించాల్సి వచ్చింది. నరేంద్ర గారి దగ్గర నుంచి, విజయశాంతి గారి దగ్గర నుంచి, రఘునందన్ రావు దగ్గర నుంచి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తీసుకున్నా, కేకే మహేందర్ రెడ్డి తీసుకున్నా, చిట్టా బాలకృష్ణారెడ్డి తీసుకున్నా, ఇంకెవరిని తీసుకున్నా ఆ తరంలోపల అట్లా తీసుకుంటూ వస్తే వాళ్ళకి నచ్చి వాళ్ళు చెప్పినటువంటి మాటలకి జీ హుజూర్ అంటున్నారు అన్నోళ్ళని మాత్రమే కంటిన్యూ చేసుకున్నారు తప్ప ఇది తప్పేమో, కఠిన శ్రీహరిని తీసుకోవడం తప్పేమో, లేకపోతే అటు కరీంనగర్కి వస్తే ఆ గంగుల కమనాకర్ని తీసుకోవడం కష్టమేమో, ఇట్లాంటి ఎవరైనా సలహాలు ఇస్తుంటే వీళ్ళు నాకు సలహాలు ఇచ్చే స్థాయికి వచ్చినారా అనేటువంటి ఒక అహంతోటి తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్ప, ఈరోజు కూడా మీరు అధికారంలోకి వచ్చినాక కూడా చంద్రశేఖర గారి ప్రవర్తనలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్లో కానీ వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరులో కానీ మనం ముఖ్యంగా గమనించాల్సింది, వీళ్ళందరూ బచ్చగాళ్ళు, వీళ్ళకేం తెలియదు, వాళ్ళ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఇతర ఎమ్మెల్యేలు అయినా వీళ్ళకేం తెలియదు, అంతా నేనే, నేను చెప్పిందే వినాలనేటువంటి ఒక ఫ్యూడల్ మనస్తత్వం ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల జనానికి కలుగుతున్నటువంటి నష్టంగా భావిస్తా ఉన్నాను. వ్యక్తిగా చంద్రశేఖర్ రావు గారు ఏందనేది అవసరం లేదు, కానీ నీవు కేమ్ ఇన్ టు ద పవర్, ప్రజల ఇంట్రెస్ట్ని కాపాడాల్సినటువంటి కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ప్రతి సందర్భం లోపల సద్విమర్శను వినడానికి మనిషి సిద్ధంగా ఉండాలి, రాజకీయాల్లో వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి, ఎదురుగున్న వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు ఆ విమర్శను వినడానికి మనం సిద్ధంగా లేము, నాకు వీడెవడు చెప్పడము అని అనుకుంటేనే అక్కడ మన పతనం ప్రారంభమైనట్టు కనబడుతుంది. ఇప్పుడు ఆ పరిస్థితి టీఆర్ఎస్లో కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రయోజనాల కంటే ఇట్లాంటి మంచి మంచి లీడర్లని దూరం చేసుకుంటే లాంగ్ రన్లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది అన్న, మరి అట్లాంటి టైంలో ఇట్లాంటి డిసిషన్స్ ఎందుకు తీసుకుంటారు? చంద్రశేఖర్ రావు గారి ఆలోచన విధానం ఇతర రాజకీయ నాయకుల ఆలోచన విధానానికి భిన్నంగా ఉందని చెప్పడానికి మన రాజ్యసభకు ఎంపిక చేసుకున్నటువంటి ముగ్గురు క్యాండిడేట్లను చూస్తే టీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నటువంటి యాదవ్లు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి మా మెదక్ జిల్లాకే ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి కన్నెబోయిన రాజయ్య యాదవ్ ఉన్నారు, కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి తుల ఉమ్మగారు ఉన్నారు, వామపక్ష భావజాలము ఐడియాలజీ నక్సల్ బరి మూవ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, అట్లా నిజంగా కూడా నువ్వు ఒక చిన్న కార్యకర్తను గుర్తించి ఇవ్వాలి అని అనుకుంటే చాలామంది, మా మెదక్ జిల్లా జడ్పీ చైర్మన్ భర్త మురళీ యాదవ్ గారు ఉన్నారు, చాలామందికి ఇవ్వచ్చు. ఆలోచనగా ఎవరికి తెలియదు, తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక టీఆర్ఎస్లో చేరినాయని దాన్ని తీసుకొచ్చి రాజ్యసభకు పంపించారు. ఎన్నడూ తెలుగుదేశం పార్టీలో కనీసం వార్డు మెంబర్లు గెలవలేదు, ఎంపీటీసీలు గెలవలేదు, సర్పంచులు గెలవలేదు, ఏ రోజు ఏ పదవికి గెలిచినోడు కాదు, అనుభవజ్ఞుడు కాదు, చట్టసభలలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాదు, నేను ఏదో ఒక యాదవ్ సామాజిక వర్గాన్ని కించపరిచినట్టు చెప్తలేదు. అవును, తెలుగుదేశం పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా చేసి వచ్చినారు. తెలుగుదేశంకు టీఆర్ఎస్ మధ్యన బలపడుతున్నటువంటి బంధానికి దర్శనంగా చూడాలి తప్పితే దీన్ని ఇంకొకటి కాదు. అక్కడ ఎవరు లింగయ్యాదవ్ గారికి తెలంగాణ ఉద్యమానికి ఏం సంబంధం? నిజంగా ఒకవేళ చంద్రశేఖర రావు గారికి యాదవ్ లోట్లే వేయించుకోవాలని ఉందనుకోండి, దానికి లింగయ్యాదవ్ ఎందుకు? తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినప్పటి నుంచి 2001 నుంచి పనిచేసినటువంటి యాదవులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని ఎవరిలో ఒకరికి ఇచ్చుకోవచ్చు కదా. అదే రకంగా వరంగల్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి ఆ ప్రకాష్ గారు అని ముదిరాజు గారు, ఎవరు ప్రకాష్ ముదిరాజు గారు? ఎప్పుడు చేరిండు పార్టీలో? అప్పుడెప్పుడో కార్పొరేటర్గా చేసినటువంటి అనుభవం తప్పితే కాంగ్రెస్లోనే అందరు మర్చిపోయారు. నేను వరంగల్ జిల్లా రాజకీయ నాయకులే అందరు మర్చిపోయారు ప్రకాష్ ముదిరాజుని. ఆయన తీసుకొచ్చి ఈయన వస్తే మొత్తం ముదిరాజు లోట్లు పడతాయి, ఈయన వస్తే మొత్తం యాదవ్ లోట్లు పడతాయి, లేకపోతే ఇంకా 300 కాపు లోట్లు తీసుకోవడానికి కేశవ రావు గారిని, డి శ్రీనివాస్ గారిని తీసుకున్నాం. ఇట్లా కులాల పేరు మీద ఏదో సమీకరణం చేస్తారు కొత్తగా ఈ ప్రయోగం అని ప్రజల అభిప్రాయం అన్నమాట. ఇప్పుడు గొర్రెలు ఇస్తేనో బర్రెలు ఇస్తేనో యాదవులకు ఒక సీట్ ఇస్తేనో అంత అమాయకంగా జనాన్ని నమ్మి ఓట్లు ఇస్తారని అనుకుంటే అది పొరపాటు అవుతుంది. అట్లా కులాల పేరు మీద దాటి సమాజం ఎప్పుడో అభివృద్ధి చెందింది, తెలంగాణలో కొంత రాజకీయ చైతన్యం ఉంది, తెలంగాణలో కొంత ఇతరత్ర వామపక్ష ఉద్యమాలు దానివల్ల కొంత చైతన్యం వచ్చింది. కుల ఓట్లు గంపగుతో ఒకరికి పడతాయని ఎవరని అనుకుంటే అది ఫూలిష్నెస్ అయితే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేసింది కాబట్టి తెలంగాణలో మనం కూడా అట్లే చేద్దాం, ఒక 300 కాపుని, ఒక యాదవ్ని, ఒక ముదిరాజుని ఇట్లా తీసుకొని మనమే అంత మొత్తం బ్యాక్వర్డ్ కులాలకు చేసుకుంటూ వచ్చినామని చెప్తే వినేంత అమాయకంగా కులాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. వాళ్ళ లోపల కూడా చైతన్యం వచ్చింది, చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, నిజంగా ఆయన కులానికి ఏం చేసిండు అనేది ప్రజలు అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. మీకు యాదకి వచ్చినాయి ఈ 3-4 కులాలకి బాగా ఓట్ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ పద్మశాలీలు ఉంటారు, ఇక వాళ్ళని కూడా ఒకరిని తీసుకొచ్చుకుందాం, ఈ కులాలకి మనం ఇచ్చేస్తే అరౌండ్ ఒక్కొక్క కులం దాదాపు 15-20 లక్షల ఓట్లు ఉంటాయి ఈ కులాలకి. ఇంటింటి సర్వే అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారులకు చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తేలింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి యాదవులు, ముదిరాజులు, పద్మశాలీలు, 300 కాపులు కలిపితే దాదాపు 80 లక్షల ఓటర్లు ఉన్నట్టు కనబడుతుంది. అదే కుటుంబ సర్వే కూడా రాజకీయ అవసరాల కోసం చేసినట్టు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేసినా రాజకీయ అవసరాల కోసమే చేస్తే దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ నేను అనేది ఏంటంటే చంద్రశేఖర రావు గారికి నిజంగా కులాలను సమీకరించుకొని ఓటు బ్యాంక్ మలుచుకోవాలనుకుంటే
2001 నుంచి ఉన్నటువంటి ఒక సామాన్య కార్యకర్తను తెచ్చుకోవాలి. అంతేగాని ఏదో పక్క పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు, ఏమొస్తుంది దానివల్ల? ఏం చేయగలుగుతారు? రాజకీయంగా పార్టీ నిలదొక్కాలంటే ఆర్థిక అవసరాల దృష్ట్యా కార్పొరేట్ లీడర్లను తీసుకుంటారా పార్టీలో జనరల్గా? వీళ్ళిద్దరు కూడా పెద్ద కార్పొరేట్ లీడర్లు అని నేను అనుకోను. ప్రతి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్ల విషయానికి వచ్చినప్పుడు చాలా సందర్భంలో ఒక రెండు సీట్ల అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక సీటు రెండు సీట్లు కార్పొరేట్లకు ఇచ్చి మిగతా ఒక సీటు రెండు సీట్లు కార్యకర్తలకు ఇచ్చుకుంటూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవచ్చు. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఉన్నారు. సీఎం రమేష్ గారు ఏంటనేది ప్రపంచానికి అంతా తెలుసు. సృజనా చౌదరి గారు ఉన్నారు, వారు ఏంటనేది అందరికీ తెలుసు. ఇట్లా కొంత ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడంతో పాటు కొంతమంది గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, చాలా కాలం నుంచి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఒకప్పుడు గుండు సుధారానికి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి. శివజీ కార్పొరేటర్ ఫ్రమ్ వరంగల్, పద్మశాలి సామాజిక వర్గం అనుకుంటే ఐఎమ్ నాట్ రాంగ్, వారిని తీసుకొచ్చి ఇచ్చిర్రు చంద్రబాబు నాయుడు గారు, ఒక బీసీ ఒక మహిళ అని చెప్పి. ఈరోజు తెలంగాణలో చంద్రశేఖర్ రావు గారు 120% ఉన్నారన్నటువంటి దళితులలో మాదిగ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వలేదు. మీరు మున్నూరు కాపులకు రెండు ఇచ్చారు, యాదవులకు ఇచ్చారు, అదే ముదిరాజులకు ఇచ్చారు, కానీ మరి ఎందుకు దళితులు కనబడతలేరు? దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మాట తప్పిన మీకు మరి దళితుల సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వడానికి అవకాశం ఎందుకు లేకపోయింది? ఈ కోణంలో ఆలోచిస్తే మీ ఆలోచన విధానమే తప్పు. కులాల పేరు మీద మరోసారి సమాజాన్ని చీల్చి ఓట్లు వేయించుకోవాలనుకోవడం, యాదవ సంఘం వాళ్ళకి ఇస్తే మొత్తం యాదవులు నాకే ఓట్లు వేస్తారని అనుకోవడం అనేది ఐ డోంట్ థింక్ దట్ తెలంగాణలో మనం అట్లాంటివి చేసి సక్సెస్ అవుతాం అనేది అయితే నాకు అనిపిస్తలేదు. అంటే మొదటి నుంచి కులాలలో అదే ప్రయోగం జరుగుతుందన్నా, అంటే ఈ గొర్రెల విషయం కానీ, చేపల విషయం కానీ, కుల సంఘాలు భవనాలు కట్టడము, సంఘాలు కట్టడము, ఇవన్నీ కూడా కులాల దృష్టితోనే, కులాల కోణంతోనే రాజకీయం జరుగుతున్నట్టు ఒక అభిప్రాయం ఉంది పబ్లిక్లో కూడా. ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని రాజకీయంగా ఆర్థికంగా మనం ఎదిగేలా చూడాలనుకోవడం తప్పు కాదు. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా ఇంకా కొన్ని కులాలు శాసనసభకు రాలేదు, పార్లమెంటుకు రాలేదు, అంటే అది బాధాకరమైనటువంటి విషయం. ఖచ్చితంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఆ కులాలను గుర్తించి ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. అది ప్రాంతీయ పార్టీయా, కేంద్ర పార్టీయా, ఇంకోటా ఇంకోటా అనేది పక్కన పెడితే ఈ రోజు దాకా చట్టసభలోకి అడుగుపెట్టిన అనేక కులాలు ఇంకా మిగిలిపోయినాయి. వాటి ద్వారానే మేము ఉత్తరప్రదేశ్లో సోషల్ ఇంజనీరింగ్ చేసి అధికారంలోకి వచ్చినాం. ఆ చైతన్యం తెలంగాణ సమాజంలో కనబడుతుంది. మీరు నిజంగా చేయాలనుకుంటే అట్లా చేయండి. అంతేగాని మీరు కేబినెట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తారు, ఎందుకు పక్క పార్టీలు ఉన్నా తీసుకుంటారు? అదే మీకు చాంద్రగారు ఎమ్మెల్యే ఉంటాడు అంజయ్ యాదవ్ అని, మీ పార్టీ గుర్తు మీద గెలిచిండు, మరి ఆయన మంత్రి చేయడానికి మీకు మనసు ఒప్పుకోదు? ఇంకోటన్నా, ఇప్పుడు ఈ రాజ్యసభ విషయంలో కూడా సంతోష్ రావు విషయంలో చాలా విమర్శలు వచ్చినాయి, అంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ. అంటే ఇంతకుముందే కుటుంబ పార్టీ కుటుంబ ముద్ర వేసుకున్న తర్వాత కూడా ఇంకొక అదే కుటుంబం నుంచి ఇంకొక ఎంపీగా రాజ్యసభకు పంపించడం కూడా, అంటే చంద్రశేఖరరావు గారు విషయాలన్నీ డైవర్ట్ చేయడంలో, ప్రజల దృష్టిని మరల్చడం లోపల సంతోష్ని రాజ్యసభకు పంపాలనుకున్నప్పుడు చంద్రశేఖరరావు గారు కుటుంబము, ఈ దాడి ఇవన్నీ జరుగుతాయని తెలుసు. అందుకని ఒక వారం 10 రోజుల ముందు నుంచే, రాజ్యసభ ఎన్నికల నామినేషన్కి ఒక వారం 10 రోజుల ముందు నుంచే రాష్ట్ర ప్రజల అటెన్షన్ మొత్తం డైవర్షన్ కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈయన ఏదో నరేంద్ర మోడీ తోటి కొట్లాడుతున్నాడని, నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని అని ఒక సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి థర్డ్ ఫ్రంట్ పెడతామని, ఢిల్లీతో కొట్లాడతామని చెప్పడం వల్ల ఇంకా పొద్దున్నేసే మీకు చర్చలు, పేపర్లు, కశీర్కాడ జరిగే చర్చలు అన్నీ కూడా ఎట్టుపోయినాయి. నరేంద్ర మోడీతో చంద్రశేఖరరావు కొట్లాడతాడట, చంద్రశేఖరరావు ఢిల్లీకి పోతాడట అనేటువంటి చర్చను డైవర్ట్ ఎందుకు చేసిండు? ఆయన దృష్టిలో రెండు అంశాలని ఆయన ప్రమోట్ చేయాలనుకున్నాడు. ఒకటి కేటీఆర్ని ముఖ్యమంత్రి అని చెప్పకనే చెప్పాలనుకున్నాడు, అవకాశం ఉంటే ఇప్పుడే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు ఒక అంశం. రెండోది సంతోషాన్ని, తమ కుటుంబ సభ్యుని ఇంకొకరు మంచుకున్నటువంటి విషయానికి మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా చూడడానికి, ఇతరత్ర కారణాలన్నింటిని చూపించుకోవడానికి మోడీతో గొడవ అనేటువంటి అంశాన్ని తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఒకసారి థర్డ్ ఫ్రంట్ అనేటువంటి అంశాన్ని ముందుకు మూవ్ చేసిన తర్వాత కేటీఆర్ ముఖ్యమంత్రి జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ అనేటువంటి అంశం అసలు ఎవరు మాట్లాడట్లేదు. అంటే ఈ రెండు కోణాల నుంచి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ఒక గీతను ఇటు అటు ఎటు తుడవకుండా చిన్న గీత చేయాలంటే దాని పక్కన ఒక పెద్ద గీత గీయాలి. సంతోష్ అంటే నేను సాఫీగా రాజ్యసభకు పంపాలనుకున్నప్పుడు అసలు ఆ ఇష్యూయే చర్చకు జనాలలో రాకుండా ఉండాలంటే దానికంటే ఒక పెద్ద సబ్జెక్ట్ని జనం ముంగట ఉంచాలి. కొండకు తాడేసినాం, లాగుతున్నాం, వస్తే కొండ రాకపోతే తాడదైపోతుంది, అంతే కదా. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఆలోచన కూడా అంతే. ఒకటి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలి, ఎందుకు? అవును, మరి సార్ ఢిల్లీ పోతున్నాడే, కొడుకుని చేయకపోతే ఎవరిని చేస్తాడు? సో దట్ లైన్ ఈజ్ క్లియర్. అది పర్క్యులేట్ చేయాలనుకున్నాడు జనం లోపల. హరీష్ అంటే పక్కకు జరపాలనుకున్నాడు, హరీష్ కాదు నా వారసులు కేటీఆర్ అని చెప్పాలనుకున్నాడు. దానికి చెప్పాలంటే మార్గం ఏంది? చంద్రశేఖరరావు గారు ఢిల్లీ కోతురు, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు, మరి ఇక్కడ కొడుకుంటే తప్పేంది? ఇగో ఇదే అన్నట్టు పంచాయతీ. ఆయన జనాల్ని కన్విన్సింగ్ మూడ్లోకి తీసుకోవడానికి కచేరికాడ చివరి స్థల పంచాయతీ నడుస్తుంటే కూడా థర్డ్ ఫ్రంట్ అనే అంశం తీసుకురావడానికి కారణం
ఈ రాజ్యసభను కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేసే విషయానికి ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చారంట. ఆయన చాలా కాలం నుంచే తీసుకొస్తున్నాడు. చంద్రశేఖర్ రావు గారు తెలివైన రాజకీయ నాయకుడు. ఇనుము ఎప్పుడు వేడైంది, ఎప్పుడు ఇనుము కొలిమిలో ఎర్రగా గాలింది, అప్పుడు మాత్రమే దెబ్బ కొట్టాలని తెలిసినటువంటి రాజకీయ నాయకుడు. ఆయనకు ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. యూపీఏలో ఉన్నప్పుడే, కేంద్రంలో కేబినెట్ మంత్రి ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు గారి కలలు గొప్ప గొప్ప కలలు ఉండేవి. ఈ దేశానికి ఉపరాష్ట్రపతి కావాలని, రాష్ట్రపతి కావాలని, భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ పనికిరాదని, ఇక్కడ కొంత నియంతృత్వ పోకడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉండాలని, ఇది కేసీఆర్ గారి ఆలోచన విధానం. చాలా సందర్భాల్లో మాతో షేర్ చేసుకునేవారు. అది ఇప్పుడు బయటకు ఎక్స్పోజ్ అవుతా ఉంది. ఇప్పుడు వారు చేసిన పాలన కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి కంటే ఎక్కువ ఆయన చేయాలనుకున్న డిక్టేటర్షిప్ అయిపోతా ఉంది. అదేంది అని అంటే, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది. ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడతాడు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల గురించి పెడతారు. అందుకని మేము సెక్షన్ 506, 509 కూడా మేము అమెండ్ చేస్తాం. మీడియాను కంట్రోల్ చేసినాం, ప్రతిపక్షాలని కంట్రోల్ చేసినాం. ఆల్ ఆఫ్ సడన్ గా థర్డ్ ఫండ్ అని ఒక ఇష్యూను కేసీఆర్ గారు ముందు తీసుకురావడానికి కారణం అంటే, చంద్రశేఖర్ రావు గారికి ఒక గీతను, బోర్డు మీద గీసినటువంటి ఒక గీతను ఎటువైపు కూడా తుడపకుండా చిన్న గీత ఎట్లా చేయాలో ఆయనకు బాగా తెలుసు. కొడుకును ముఖ్యమంత్రి చేసుకోవడానికి 2019 ఎన్నికలకు రంగం సిద్ధం చేయడం, రాజ్యసభ ఎన్నికల సందర్భంగా సంతోషం జోగినిపల్లి సంతోష్ కుమార్ని రాజ్యసభకు పంపించడం, వీటి విషయంలో ప్రజల నుంచి వ్యక్తమయ్యేటువంటి నిరసన నుంచి తట్టుకొని బయటపడడానికి ఒక అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్స్లో భాగంగా చంద్రశేఖరరావు గారు మోడీతో గొడవ పడతారట, చంద్రశేఖరరావు గారు మునగాడు, చంద్రశేఖరరావు గారు ఢిల్లీని ఢీ కొడతారట, ఇట్లాంటి లీకేజీలు ఇచ్చి సబ్జెక్ట్ని అంతా అటువైపు డైవర్ట్ చేయడంలో చంద్రశేఖరరావు గారు సఫలీకృతమైనారని నేను భావిస్తా ఉన్నాను. సక్సెస్ఫుల్గా ఇప్పుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ విషయం చర్చకు రాకుండా చూసుకోగలిగినారు. హరీష్ అనటే ఆయన పక్కకు పెట్టబోతున్నారు, కేటీఆర్ని ముఖ్యమంత్రి అయిపోతున్నారు అనేటువంటి మెసేజ్ని స్ట్రాంగ్గా జనాలకు చెప్పాలనుకున్నారు, చెప్పగలిగిండు. ఇట్లా తను ముందు కనబడేటితో కంశం అయితే కనబడకుండా ఏం చేయాలనుకున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వేరే ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి తప్పితే చంద్రశేఖరరావు గారు ఏదో థర్డ్ ఫ్రంట్ పెట్టి నిజంగా ఢిల్లీకి పోయి ఏదో చేస్తాడని ఎవరు అనుకోవడానికి స్కోప్ లేదు. అయితే రేపు ఏదైనా సందర్భం వచ్చి కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఈ వేదికను వాడుకుంటాడు. అవును సార్, ఢిల్లీకి పోయినప్పుడు మరి రాష్ట్రంలో కేటీఆర్ ఉంటే తప్పేంది, తనకు అనుకూలంగా ఉండే మీడియాతోటి ఇవన్నీ మాగదులతోటి ఇట్లాంటిది ఒక చర్చ పెట్టించి సక్సెస్ఫుల్గా అటు కొడుకు ఇటు సంతోష్కు రెండు పనులను కంప్లీట్ చేయడానికి ఆయన వాడుకున్నటువంటి ఒక నాటకంగా దీన్ని చూడాలి తప్ప నిజంగా చంద్రశేఖరరావు గారు ఏదో చేస్తారండి. అయితే చంద్రశేఖర్ గారికి ఇన్నర్ హార్ట్లో ఎక్కడో ఒక దగ్గర ఫీలింగ్ ఉంది. నాడు యూపీఏలో ఉన్నప్పుడే, యూపీఏ 1లో ఉన్నప్పుడే, కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడే, ఢిల్లీలో ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు, కేంద్ర మంత్రుల ఈ లెక్కలన్నీ చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఈ దేశానికి ఉపరాష్ట్రపతిని కావాలనో, రాష్ట్రపతిని కావాలనో, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువైపోయింది, ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు, నియంతృత్వం బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానం కేసీఆర్ గారికి ఎప్పటి నుంచో ఉంది. దాంట్లో భాగంగానే ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ దిశ అడుగులు వేయాలనేది ఆయనకు ఉన్న ఇంకొక ఇంటర్నల్ కోరిక. మేబీ దాన్ని ఈ రకంగా బయటపెట్టినట్టు కనబడతాం. పబ్లిక్లో ఇంకొక అభిప్రాయం ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. వాళ్ళు సర్వేలో చేయించుకున్న సర్వే వచ్చింది ఒకటి, వాళ్ళు చెప్పుకున్నది ఒకటి. ఆ సర్వేల ఫలితంగా వచ్చిన ఒక విషయం ఏంటంటే, ఓడిపోతే నేను డైరెక్ట్ ఉండకుండా కేటీఆర్ ఆధ్వర్యంలోను తర్వాత తరం వాళ్ళతో నేను ఓడిపోతే ఆ యొక్క నేను లేను కాబట్టి ఓటమి జరిగింది, ఎట్లా ఓటమి దిశగా టీఆర్ఎస్ పార్టీ పోతుందనే ఒక అభిప్రాయం కూడా ఉంది జనాలలో. జనంలో టీఆర్ఎస్ పాలన పట్ల, స్థానికంగా ఉంటున్నటువంటి ఎమ్మెల్యేల పనితీరు పట్ల చాలా నెగిటివ్ ఉన్నటువంటి మాట వాస్తవం. చంద్రశేఖరరావు గారు ఏ సర్వే చెప్పినా, ఏ సర్వే ఆ సర్వే ఏం చెప్పినా ఏం చెప్పేది 100 సీట్లకు పైసలకి వచ్చామని వస్తున్నామని చెప్తున్నాడు. ఒకవేళ అవన్నీ నిజమైతే పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలతో ఎప్పుడో చంద్రశేఖరరావు గారు రాజీనామా చేసేవారు. ఎందుకంటే ఉప ఎన్నికలు అంటే టీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారికి పెద్ద భయం ఉంటుందని నేను అనుకోను. చాలాసార్లు అనేక రకాలైనటువంటి ఉప ఎన్నికలకు పోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ సందర్భం మరి ఎందుకు ఈసారి చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారంటే గ్రౌండ్ రియాలిటీ వేరు, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. తాను ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రజలు తన మీద విశ్వాసం ఉంచుతలేరని, ఈ కుటుంబ పాలన పట్ల కొంత వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి విషయాలు చంద్రశేఖరరావు గారికి అర్థమవుతున్నాయి. ఏదో ఒక రకంగా అవుట్ ఓవర్కమ్ ద ఇష్యూ అనడంలో భాగంగానే ఆయన ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఆయన నిజంగా ఢిల్లీకి పోయేదో చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో 1970 నుంచి ఇప్పటిదాకా ఒక 4 సార్లు థర్డ్ ఫ్రంట్ అనేటువంటి ప్రయోగం జరిగింది. ఎప్పుడు కూడా థర్డ్ ఫ్రంట్ ఆధ్వర్యం లోపల ఏర్పడైనటువంటి ప్రభుత్వాలు 2.5 నుంచి 2.5 నెలలు 3 నెలల కంటే ఎక్కువ ఎప్పుడు పాలన కొనసాగించలేకపోయింది. థర్డ్ ఫ్రంట్ ఆల్రెడీ ఒక విఫల ప్రయోగం అనేది భారతదేశంలో ప్రూవ్ అయింది. ఏ జాతీయ పార్టీ సపోర్ట్ లేకుండా ఏదో థర్డ్ ఫ్రంట్ వస్తుంది, రూలింగ్లోకి వస్తుంది అనేది భ్రమ మాత్రమే. అది రేపు చంద్రశేఖరరావు గారికైనా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికైనా తెలుసు. వాళ్ళు కూడా ఆలోచిస్తుంది ఏంటంటే బార్గెనింగ్ పవర్ని పెంచుకోవడం కోసం
అయితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ ఇద్దరిట్లో ఎవరినైనా ఏదో ఒక రకంగా తమ వైపు తిప్పుకోవడానికి, తమకు లాభసాటిగా భారాన్ని పెంచుకోవడానికి లేదా బేరం చేసుకోవడానికి అవకాశం కోసం చూస్తున్నారు తప్ప, వీళ్ళేదో థర్డ్ ఫ్రంట్ పెట్టి బీజేపీని కాంగ్రెస్ ఆపగలుగుతారని నేను అనుకోవట్లేదు. అంటే ఇంకొక రాజకీయ వర్గాల్లో ఇంకొక అభిప్రాయం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు వాళ్ళకి అనుకూలంగా లేని ముఖ్యమంత్రుల విషయంలో సిబిఐని అడ్డం పెట్టుకొని ఇంకొక దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి అనుకూలంగా లేని వాళ్ళను టార్గెట్ చేసి అవసరమైనప్పుడు బిల్లుల విషయంలోనూ అక్కడక్కడ అవసరమైనప్పుడు మంచి ఉండే తర్వాత వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఒక అభిప్రాయం ఉన్నది బీజేపీ విషయంలో. ఇప్పుడు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చిందని చెప్తారు. అట్లా ముఖ్యమంత్రులు చేసేటువంటి పొరపాట్లలో ఎక్కడైనా కొన్ని కుంభకోణాలు బయటకు వస్తే వాటి మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్కు ఒక పరిణామం ప్రారంభం కాగానే మేము ప్రతిపక్షం కాబట్టి, మేము బీజేపీ కాదు కాబట్టి చేస్తామన్నా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, లేదా ఢిల్లీ సీఎం గారు ఉన్నారు, కేజ్రీవాల్ గారు, ఏమైతుంది వాళ్ళు చేసిన తప్పుల సందర్భంగానే కదా. ఇప్పుడు ఢిల్లీలో 21 మంది శాసనసభ్యుల సభ్యత్వం పోయింది, ఎవరి తప్పు వల్ల పోయింది? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వల్ల పోలే కదా. ఆ ప్రభుత్వం చేసుకున్న తప్పు వల్ల పోయింది. అక్కడ ఇప్పుడు శారదా చిట్స్ కుంభకోణం అని వెస్ట్ బెంగాల్లో జరిగింది, దానికి బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? అంటే తప్పు చేసినప్పుడు తప్పుని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తే మేము ప్రతిపక్ష నాయకులం కాబట్టి మేము చేసిన తప్పులన్నీ వదిలేయాలి, చూసి చూడకుండా ఉండాలని కోరుకోవడం సమంజసం కాదు. అంటే కొన్నిసార్లు తప్పులు జరిగినప్పుడు కూడా పక్కన పెట్టడం కారణము సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా బిల్లు పాస్ అయ్యే విషయంలోనో, ఇప్పుడు మన డీనా విషయంలోనో, ఇంకో విషయంలోనో వాళ్ళకి అనుకూలం ఉన్నప్పుడు వాళ్ళని అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు టార్గెట్ చేయలేదు, అనుకూలంగా లేనప్పుడే టార్గెట్ చేస్తున్నారు సిబిఐ ద్వారా. ఇవి ప్రజలలో అపోహలు సృష్టించడానికి ఉపయోగపడేటువంటి విషయాలు తప్ప, డిమానిటైజేషన్ సందర్భంగానో ఇంకొక సందర్భంగానో మాకు సపోర్ట్ చేసినారు కాబట్టి చూసి చూడనట్టు పోవడం, మాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి కక్ష కట్టడం అనేది ఏమి ఉండదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేశం ఇంట్రెస్ట్ లోపల కొన్ని బిల్లులు ప్రవేశపెడుతున్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎన్డీ అలయన్స్ ఆర్ యూపీ అలయన్స్, అట్లాంటి యూపీఏ భాగస్వాములు ఉన్నటువంటి కొన్ని పార్టీలు కూడా నాడు డిమానిటైజేషన్ సపోర్ట్ చేసినాయి. యూపీఏలో గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన కొంతమంది కూడా ఓపెన్గా బయటకు వచ్చి చెప్పారు, మేము చేయలేనటువంటి పని నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అని చెప్పారు. కాబట్టి ఈ తప్పుడు కేసులు బనాయించడం అనేది రేపు కోర్టులు కూడా ఒప్పుకోవు, ఒకవేళ నిజంగా తప్పుడు కేసు అయితే కోర్టు కూడా కొట్టేస్తే స్టే ఇస్తుంది. కాబట్టి ఆడలేక మధ్యలో పడింది అన్నట్టు తమకు అనుకూలంగా లేకపోతే ఒక రకంగా వరుస సంఘటనలు జరిగాయి. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో, చంద్రబాబు నాయుడు విషయంలో, ఇక్కడ మన కేసీఆర్ గారి విషయంలో వరుస సంఘటనలు చూసి ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారికి మీద కేసు రిజిస్టర్ అయింది, ఎప్పుడో యూపీఐఎంలో రిజిస్టర్ అయింది, ఇప్పుడు కోర్టులు శిక్ష చేసినాయి. కోర్టు శిక్ష చేయడానికి భారతీయ జనతా పార్టీకి సంబంధాన్ని అంటగడితే ఇక అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి తినవచ్చు, గడ్డి పేరు మీద 100 కోట్లు తీసుకోవచ్చు, దాని మీద సిబిఐ ఎఫ్ఐఆర్ చేయొచ్చు, సిబిఐ అరెస్ట్ చేయొచ్చు, యూపీఐఎంలోనే ఇవన్నీ జరుగుతాయి, దానికి కాంగ్రెస్ ఏం బాధ్యత ఉండదు. కానీ ఎప్పుడైతే మా హయాంలో శిక్ష పడుతుందో మేమే శిక్ష చేసినామని అంటే ఇంకా కోర్టులు మేమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, కోర్టులు మేము ఎట్లా చెప్తే అట్లా వింటే అని అనుకుంటే టూజీ స్పెక్ట్రంలో ఎట్లా బయటకు వస్తారు? ఏ కేసులో అయినా సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అనుకున్న పలు కేసులలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి జ్యుడిషియరీ కొంత స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నాం, జ్యుడిషియల్ వ్యవహారాలలో మేము జోక్యం చేసుకోవద్దని కోరుకుంటున్నాం, జ్యుడిషియరీ పారదర్శకంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం అట్ ది సేమ్ టైం. కాబట్టి అనవసరమైనటువంటి అపవాదులు మీదేసి, బట్ట కలిసి మీదేసి మీరే చావండి అని చెప్పి వదిలిపెట్టే కార్యక్రమం సరైంది కాదు. అంటే ఈ 4 సంవత్సరాల్లో కేసీఆర్ గారితో బీజేపీకి ఉన్న సఖ్యత ఇప్పుడు, ఎప్పుడో జరిగిన అతను కేంద్ర మంత్రిగా ఉన్న అప్పుడు జరిగిన ఒక అవినీతి విషయం, ముందుకొచ్చిన విషయాన్ని బట్టి అంటే కేసీఆర్ గారిని అనుకూలంగా ఎందుకే టార్గెట్ చేస్తున్నారనే ఒక అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ. గమనించాల్సింది కేసు ఏ సంవత్సరం రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ ఎంత, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత, ఏ తారీఖు రోజు అయింది అనేది అందులో క్లియర్గా రాసింది ఉంటుంది. సిబిఐ వెబ్సైట్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్, మనం కూడా అందరం పోయి సెర్చ్ చేసుకోవచ్చు. మీరు అన్నటువంటి చంద్రశేఖర గారి మీద కేసు ఒకవేళ నిజమే అనుకున్నట్లయితే, లేదా కేసు గురించి మనం మాట్లాడాలని అనుకుంటే, అది ఎప్పుడో పిఎఫ్ కుంభకోణం. ఆయన కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ వన్ ఆయనలో జరిగినటువంటి కుంభకోణం. అప్పుడు సుబ్రతో రాయ్ గారికి ఈ సహారా కంపెనీకి తన ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి పిఎఫ్ను డిపాజిట్ చేయడానికి ప్రభుత్వ ఖాతాల్లో కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతా ఓపెన్ చేసుకొని వాళ్ళది వాళ్ళే డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించి చాలా పెద్ద మొత్తంలో ఆయనకి ఆ కంపెనీకి, సహారా కంపెనీకి ఫైనాన్షియల్గా ఉపయోగపడేందుకు చంద్రశేఖర గారు నిర్ణయం తీసుకున్నారనేది వారి మీద ఉన్నటువంటి అభియోగం. అది ఎఫ్ఐఆర్ కానీ, తారీఖ్ కానీ, దాంట్లో జరుగుతున్నటువంటి విచారణలో కానీ ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఫేజ్ వైజ్గా జరుగుతున్నటువంటి కేసులు ఎట్లా జరుగుతున్నాయో ఈ కేసు కూడా అంతే జరుగుతుంది. కొత్తగా ఈరోజు ఆయన మాతో కొట్లాడుతా అన్నాడు కాబట్టి మేము కేసు పెట్టాడు ఇట్లాంటి విషయాలు అనేటివి తప్పుడు ఆలోచనలు. అట్లా తప్పుగా బురద తల్లి బతకాలని చూస్తున్నాడు తప్పితే వాస్తవం లేదు అందులో. ఓకేనా, ఇప్పుడు
ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన చిన్న ప్రశ్న. రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఇట్లా కాలయాపన చేసి ఆ స్టేటస్ విషయంలో ప్రత్యేక హోదాకు సంబంధించి భారత ప్రభుత్వం దగ్గర కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏ ప్రాంతాలకి ఏ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు, ఏ రాష్ట్రాలకి ఇవ్వకూడదని. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ప్రత్యేక హోదా అనేటువంటి అంశం లేదు. వెంకయ్యనాయుడు గారు కొట్లాడి విడిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇప్పిస్తామని చెప్పిన మాట కూడా వాస్తవం. కానీ అటు 14th ఫైనాన్స్ కమిషన్ కానీ ఇటు ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు పలు సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలు కాదని చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏ ఒక్క లక్షణం కూడా ఆంధ్రప్రదేశ్కి లేదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వడం అంత ఈజీ అయితే నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి 12 కేంద్ర మంత్రులు ఉన్నారు. మన్మోహన్ సింగ్ లాంటి చదువుకున్న ఆయన మంత్రిగా ఉన్నాడు, కేంబ్రిడ్జ్లో చదివి వచ్చినటువంటి చిదంబరం గారు మంత్రిగా ఉన్నారు, జయరామ్ రమేష్లు ఆంటోనీ లాంటి మంత్రులు ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఒక సింగిల్ లైన్ యాడ్ చేయలేకపోయినారు? 70-80 పేజీల ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది అంత చిన్న సబ్జెక్టే అయితే ఎందుకు ఒక లైన్ యాడ్ చేయడం లోపల కాంగ్రెస్ పార్టీ విఫలమైంది? రైట్, బీజేపీ చెప్పింది కదా, బీజేపీ ఎందుకు ఇస్తలేదు అని అంటే ఇవ్వడానికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రత్యేక హోదా ఇస్తే మీకు ఏమేమి వస్తాయో అవన్నీ మేము ఇస్తాం, దాన్ని ప్రత్యేక ప్యాకేజ్ కింద తీసుకోండి అని అంటే అదే చంద్రబాబు నాయుడు గారు, అదే సృజనా చౌదరి గారు, నాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంగీకరించారు. చేసి మాకంటే ఎక్కువ వాళ్ళే చెప్పారు, ఏమని కేంద్రం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్కు అని చెప్పారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మరి మాటలన్నీ ఇప్పుడు ఎట్టిపోయినాయి. అంటే మీ రాజకీయ అవసరాల కోసం, అవసరం ఉంటే బీజేపీ మంచిది, అవసరం లేకపోతే బీజేపీని బదనాం చేయాలనేటువంటి కార్యక్రమం సరైనది కాదనేది నా భావన. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో రాసినటువంటి ప్రతి అంశానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణం కానీ పోలవరం విషయంలో కానీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కిపోదు. ఆ రెండింటిని కూడా తాము ఇచ్చినటువంటి మాట ప్రకారం నిర్మాణం పూర్తి చేశారు. ఇప్పుడు చాలా మంది నార్మల్ జనాలకు అర్థం కాని విషయం ఏంటన్నా, ఇది ఒక విషయం మీరు నిర్వృత్తి చేయండి, ప్యాకేజ్ కొన్ను హోదాకి తేడా ఏంటన్నా? ఇప్పుడు హోదా ఇస్తే మాకేదో పరిశ్రమలకు వస్తాయి, పరిశ్రమలకు రాయితీలు వస్తాయి, 90% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి, 10% మేము పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం నుంచి అనుకోకుండా మాకు పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ వస్తాయి అనేది కొంతవరకు ప్రజలలో ఉన్నటువంటి ఒక అపోహ. ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ లేదా ప్రస్తుతం ప్రత్యేక హోదా అమల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి, ప్రత్యేక హోదా అమలవుతున్నటువంటి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా ఇచ్చినన్ని డబ్బులేని, అక్కడ వచ్చినటువంటి కొత్త ఎంప్లాయ్మెంట్ ఎంత, ఆ రాష్ట్రాల జీడిపి రేట్ ఎంత ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినాయి, ఈ స్టాటిస్టిక్స్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి. అసలు ఏం అభివృద్ధి జరిగిందని ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల ఆ రాష్ట్రాలకి, ఆ 11 రాష్ట్రాలకో లేదా నార్త్ ఈస్టర్న్ 7 స్టేట్స్కో కొత్తగా వచ్చి పడ్డటువంటి లాభం ఏంది, కొత్తగా వచ్చిన కంపెనీలు ఏంది? వ్యాపారస్తుడు ఎప్పుడు కానీ ఒకటే విషయం ఆలోచిస్తాడు, తాను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుని ఈజీగా మార్కెట్లో అమ్ముకోగలుగుతున్నాడా లేడా, తాను పరిశ్రమ పెట్టాలనుకున్న స్థలంలో కరెంటు, నీరు, రోడ్డు కరెక్ట్ ఉన్నాయా లేవా. ఇంతకు మించి పారిశ్రామికవేత్తకు ఏం అవసరం ఉంటుంది? అది హైదరాబాద్లో పెడితేంది, చిత్తూరులో పెడితేంది, కర్నూలులో పెడితే ఉంటుంది. వ్యాపారవేత్త వ్యాపార కోణంలోనే ఆలోచిస్తాడు, తనకు లాభాలు వచ్చేటువంటి ప్రాంతంలో మాత్రమే కంపెనీ పెట్టాలనుకుంటాడు. కానీ తను నష్టపోయే దగ్గర కంపెనీ పెట్టి దేశ సేవ చేయాలని ఏ ఇండస్ట్రియలిస్ట్ కూడా కోరుకోడు. కాబట్టి ఏదో ప్రత్యేక హోదా వస్తే అదే సంజీవిని కాదని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఏమైనా మీరు నేను ఎంత మొత్తుకున్నా ఏముంటుంది చెప్పండి. వాస్తవం ముఖ్యమంత్రి గారికి తెలుసు, కానీ ఆయన నటించాలి కాబట్టి నటిస్తున్నాడా, లేదా తాను ఎన్డీఏ నుంచి బయటకు వస్తే ఏమైనా వైసీపీ పోయి పొత్తు పెట్టుకుంటుందని భయం ఉందా, ఇట్లాంటి కారణాల వల్ల ఏమైనా గొడవ చేస్తున్నాడా? అక్కడ పార్టీలో ప్రజలతో అట్లా నిర్ణయం తీసుకున్నాడన్నా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ప్యాకేజ్ మీద మాట్లాడుతున్నారు, జగన్ గారు మాట్లాడుతున్నారు, ఆ విషయం మీద ఏమైనా భయాలు ఉండి ఇట్లాంటి స్ట్రాటజీ తీసుకున్నారు కదా? సీనియర్ నాయకుడిని, 40 నుంచి రాజకీయాల్లో ఉన్నా నన్ను మించిన సీనియర్ ఎవరు లేరు అని ముఖ్యమంత్రి గారు నిండు శాసనసభలో చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. మరి అట్లాంటి ముఖ్యమంత్రి గారికి స్పెషల్ స్టేటస్ ఏంది, స్పెషల్ హోదా ఏంది, ఈ రోజు దాకా ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి డబ్బులు ఏంది, ఆ డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాము, దానికి సంబంధించినటువంటి ఎన్ఓసీ పంపించినాం ఆ కేంద్ర ప్రభుత్వానికి, పంపకపోతే ఎప్పుడు పంపుతామని మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేకుండా ఏది నోటికి వస్తే అది మాట్లాడడం కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు తప్ప ఏముంటే చెప్పారు. అందులో అయితే ఓకేనా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో వాళ్ళకి రావాల్సిన ప్యాకేజ్ హోదాను రాలేదు, రావాలా, వస్తే లాభము అది అంటే పక్క రాష్ట్రంగా మనం కోరుకుంటాం, ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటారు, ఓకేనా? అంత మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంత కొట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రం గురించి, హోదా గురించి, ఓన్లీ రాష్ట్రం విడిపోతే వచ్చిన నష్టం గురించి అన్నా,
తెలంగాణలో అసలు తెలంగాణ 60 ఏళ్ళుగా కంప్లీట్ గా ఒక విధ్వంసం అయిపోయింది. అంటే ఏ ఏ రంగంలో నీళ్లు నిధులు నియామకాలు ప్రతి విషయంలో ఒక విధ్వంసం జరిగింది. ఇప్పుడు సర్ప్లస్ ఏదో మాట్లాడుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ప్యాకేజీలు కానీ నిధుల గురించి కానీ ఇక్కడ నాయకులు కానీ ఒక్కొక్కరు కూడా మాట్లాడలేదు ఈ విషయం మీద. ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ అని రాజధానిగా కలిగినటువంటి తెలంగాణ మిగతా రాష్ట్ర రాజధానులతో పోల్చినప్పుడు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్తో పోల్చినప్పుడు కానీ హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. హైదరాబాద్ని చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఉండే వాతావరణ పరిస్థితుల్లోకి ఇక్కడికే విప్రోలు వచ్చినాయి, ఇక్కడికే ఇన్ఫోసాఫ్ట్లు వచ్చినాయి, పెద్ద పెద్ద పేరెంట్గా ఉన్న కంపెనీలు వచ్చినాయి. అదృష్టం కొద్దీ తెలంగాణ కూడా వచ్చింది. అట్లా వచ్చిన తెలంగాణలో వీటన్నిటి యొక్క పాత్ర పెద్దగా ఉంది. కాబట్టి నేనే ఏదో చేసినా ఎవరైనా చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని హైదరాబాద్ ఒక్క రోజులో నిర్మించబడలేదు. హైదరాబాద్ 400 సంవత్సరాలంకా షహర్ అయ్యే 400 సంవత్సరాల నుంచి నిజాంతో నిజాం నవాబ్ వారసులతో అందరితో కొట్లాడి కొట్లాడి తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి భాగ్యనగరం ఈ హైదరాబాద్. ఆంధ్రలో వచ్చినాక ఇది అభాగ్యనగరం అయిపోయింది. గాలి పోయింది, నీళ్లు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, కాలుష్యం పెట్టి అయిపోయింది. మనం ఉన్నటువంటి ఈ పటాంజలికి 10 కిలోమీటర్ల అవతల ఒక బ్లూ బేబీ ఇస్ బార్న్. రక్తంలో హిమోగ్లోబిన్ లేకుండా ఒక బ్లూ బేబీ పుట్టింది. అంటే పరిశ్రమలు వచ్చి ఇక్కడ భూగర్భ జలాన్ని కలుషితం చేయడం వల్ల ఒక తల్లికి 14 సార్లు గర్భస్రావం అయింది. ఇంకా నీకు ప్రెగ్నెన్సీ నిలిచోదమ్మా, నువ్వు ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోమని చెప్పి డాక్టర్లు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో అభివృద్ధి పేరిట ఈ ప్రాంత పరిశ్రమలన్నీ కూడా విధ్వంసాన్ని సృష్టించినవి తప్పితే ఏం కాదు. వందే మాతర గీతంలో మనం చెప్పుకున్నటువంటి సుజలాం పోయింది, మంచినీళ్ళు పోయినాయి, వెనకడికి వాగులలో ఇట్లంటే చెలమెల్ దొండి మంచినీళ్ళు తాగేటోళ్ళు తెలంగాణలో. ఇలా ఏ ఊర్లో ఏ వాగులో చెలమెల దొండినా మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సుజలాం అంటే మంచి జలం లేకుండా పోయింది. సుఫలాం అంటే మంచి ఫలాలు భోజనాలు. పటాంజలి చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతం చుట్టుపక్కల పడినటువంటి పంటను ఉదయం రైస్ భోజనానికి వండి తయారు చేస్తే మధ్యాహ్నం కల్లా కలర్ మారిపోతుంది, పాసిపోతుంది మధ్యాహ్నానికి భోజనం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. వెనకడికి ఎండాకాలం అరుల మీద బంగ్లాల దాబాల మీద పడుకునేటోళ్ళు. ఇవాళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలు ఏడబడుకున్నా కానీ అర్ధరాత్రి కాగానే ఆ పరిశ్రమల నుంచి వచ్చిన వాయువులోకి శ్వాస అడక చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి ఇంట్లో తలుపులు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నాటి వందే మాతర గీతంలో చెప్పిన సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే పదాలకు అర్థమే మారిపోయింది. కాబట్టి అభివృద్ధి పేరిట మేము కంపెనీలు పెట్టేదో తెలంగాణను అభివృద్ధి చేసినామని ఎవరైనా చెప్తే అభివృద్ధి వెనకాల జరిగినటువంటి విధ్వంసాన్ని చూడండి. ఒక తల్లి అనవసరంగా 14 సార్లు అవర్షన్కి ఎందుకు గురైంది చూడండి. ఎందుకు బ్లూ బేబీస్ బార్ని ఏరియాలు అనేది ఆలోచించుండ్రు. వాతావరణంలో రోజు రోజు కాలుష్యం ఎందుకు పెరిగిపోతుందో ఆలోచించుండ్రు. ఇదే అభివృద్ధి అనుకుంటే ఇది కాదు అభివృద్ధి, ఇది కాదు తెలంగాణను మీరు చేసిన అభివృద్ధి అని ఈరోజు తెలంగాణ ప్రజలు చెప్తా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్కి మేమేదో చేసినాం, హైదరాబాద్ని మేమే డెవలప్ చేస్తాం, హైదరాబాద్కి ఢిల్లీ ఏం చేయలేదని ఎవరైనా వాదిస్తే అది తప్పుడు వాదన అవుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రోడ్లు ఎట్లుండే, జాతీయ రహదారులు ఎట్లుండే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో జాతీయ రహదారులకి 46,000 కోట్లు ఇచ్చి ఇలా మీరు ఏ పల్లెటూరు కోరి. అయితే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అనో జాతీయ రహదారుల పేరు మీదనో స్టేట్ హైవేస్ డెవలప్మెంట్ పేరు మీదనో ఇప్పటికీ 46,000 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే బీజేపీ నాయకత్వం కింది స్థాయి దాకా సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్స్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందనే విషయాన్ని బీజేపీ నాయకత్వం ఎందుకు కింది దాకా తీసుకెళ్ళలేకపోతుంది? జనం అమాయకులు, జనానికి ఏం తెలియదు. 29 రూపాయలకి వచ్చినటువంటి రేషన్ బియ్యం రూపాయలకి వస్తే 29 రూపాయలు ఎవరు ఇస్తున్నారనేది జనానికి అర్థం కాకుండా చంద్రశేఖరరావు గారి ఇంట్లోంచి 29 రూపాయలు కడుతున్నారని జనం అనుకోవట్లేదన్న. కేంద్ర ప్రభుత్వం 26.95 రూపాయలు రేషన్ బియ్యం మీద సబ్సిడీ ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రూపాయలు ఇస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వం 2 రూపాయలు ఇస్తుంది. 27+2 = 29 పోతే మిగతా 1 రూపాయి ఓపెన్ మార్కెట్లో 30 రూపాయల కిలో ఉన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా 1 రూపాయి కిలో పంపిస్తున్నారు. దీంట్లో 27 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మాట. మరి చెప్తలేదు తెలుస్తలేదు అంటే ఈ మధ్యలో ప్రభుత్వం ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్ మీద ప్రతి కార్యకర్తకు అవగాహన వస్తుంది. చిన్న చిన్న విషయాల లోపల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజల జీవన స్థితిగతుల్ని మార్చినాయి. దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాం. మీడియా మాకు సహకరించినా సహకరించకపోయినా లేదా రకరకాలైనటువంటి నెగిటివ్ కామెంట్స్ని సోషల్ మీడియాలో పెట్టినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. ఈజ్ డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ కంట్రీ అని నమ్ముతున్నారు. అందుకనే ఇంకా ఈ దేశం ఇట్లా ముందుకు పోతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం విషయంకి వస్తే అభివృద్ధి పేరిట సర్ప్లస్లో ఉన్న బడ్జెట్ని 2 లక్షల కోట్ల అప్పు దిశగా తీసుకెళ్తుంది. అంటే ఒక ఒక తలా ఒక ఒక మనిషి ఇంట్లో ఉంటే తలా 1,52,000 రూపాయలు అప్పు ఒక మనిషి మీద వస్తుంది. అంటే ఈ అభివృద్ధి పేరుతోని
ఇంత అప్పు చేయడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఈ వాదనని ముఖ్యమంత్రి గారి ముందు రాష్ట్ర మంత్రుల ముందు ఇస్తే వాళ్ళు సింపుల్ గా చెప్తుంది ఏంటంటే, ఏ కుటుంబానికి అప్పు లేదు, ఏ రాష్ట్రానికి అప్పు లేదు, ఏ దేశానికి అప్పు లేదు, మేము ఒకరిమే అప్పులు చేస్తున్నాం అని మాట్లాడుతున్నాం. ఇంత స్థాయిలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ప్రజలకి ఎవరు అప్పు తెచ్చినా ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ఆ డబ్బులు వాడాలని కోరుకుంటారు. అంతేగాని నలుగురు కాంట్రాక్టర్ల కోసమో, నీ కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తుల కోసమో, లేదా నిన్నడాగా మనం తిట్టినటువంటి ఆంధ్ర మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ఇచ్చుకోవడం కోసమో మీరు ఇట్లాంటి పనులు చేస్తే సమంజసం కాదు అంటున్నాం. ప్రొడక్టివిటీ అయిపోవాలి డబ్బులు, ప్రచార ఆర్భాటాలకి, రంగురంగుల అద్దాలు పెట్టుకోవడానికి, టెక్నికల్గా డబ్బును మిస్యూజ్ చేయడానికి డబ్బును ఉపయోగించొద్దు అనేది భారతీయ జనతా పార్టీ కోరిక. నిజంగా మీరు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లోపల పనిచేసినట్లయితే ఖచ్చితంగా కూడా కేంద్రం మీద కలిసి వస్తుంది, భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాం. అది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఉండే సంబంధం మాత్రమే. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ దారి వాళ్ళది, మా దారి మాది. అప్పు చేసి అభివృద్ధి చేసే విషయంలోకి వస్తే మరి ఇంత అప్పు చేయడం అంటే సంవత్సరానికి 12,000 కోట్ల వరకు వడ్డీ కట్టుకునేంత అప్పు చేయడం రాష్ట్రానికి మంచిది అంటారా భవిష్యత్తులో? ఎట్టి పరిస్థితులలో కూడా కాదు. ఏం తెలియని పేదలు, అమాయకులైనటువంటి ప్రజలు ఏదైతే ఒక పేరు భారంగా మారిపోతాం, ప్రజలు రియలైజ్ అయ్యేటువంటి రోజు వస్తుంది. చంద్రశేఖర్ గారు చెప్పినట్టు ఇది ఏం జరుగుతలేదు, మాటలు కోటలు దాటుతున్నాయి కానీ జీవోలు సెక్రటరీ గేట్లు కూడా దాటలేవు అనేది ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి వారికి ఇంకొక 12 నెలల టైం ఉంది. ఆ లోపల మార్చుకుంటారా? లేదా గతంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలకి ఎట్లయితే గుణపాఠం చెప్పారు ప్రజలు, అట్లా మీ ప్రభుత్వానికి కూడా గుణపాఠం చెప్పాలని కోరుకుంటారు అనేది కాలం నిర్ణయించాల్సిన అవసరం. మీ పార్టీ విషయానికి వస్తాను. ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, మీరు ఆ వ్యతిరేకతని మీ పార్టీ కోసం మీరు క్యాష్ చేయలేకపోతున్నారని ఒక అభిప్రాయం ఉంది జనాలలో. అంటే ఆ లేయర్ అంతా కాంగ్రెస్ సైడ్ వెళ్తున్నారు అనే ఒక స్పష్టంగా కనబడుతుంది. అంటే మీ ఇక్కడ లోకల్ నాయకత్వము అట్లాంటి దాన్ని ఎందుకు? 2013లో త్రిపురలో జరిగినటువంటి ఎన్నికలలో 60 సీట్లకు పోటీ చేయడం జరిగింది. 50 సీట్లలో డిపాజిట్లు పోయినాయి. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతం 1.5% శాతం వచ్చింది 2013 త్రిపుర ఎన్నికలలో. 2018కి వచ్చేసరికి ఈరోజు ఆ రోజు సిపిఎం 60 సీట్లలో పోటీ చేసి 50 సీట్లు గెలిచింది. మరి అట్లాంటి సిపిఎం ఈరోజు ఎక్కడుంది? 1.5% ఓట్లు తెచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎక్కడుంది అనేది ఆలోచించాలి. సో ప్రతి ఎన్నిక, ఆ ఎన్నిక జరుగుతున్నటువంటి సందర్భం, ఆ ఎన్నిక జరుగుతున్నటువంటి రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. కాశ్మీర్లో జరిగిన ఎన్నికను, కన్యాకుమారిలో జరిగిన ఎన్నికను, కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలను కలిపి ఎవరైనా చూస్తే తప్పు అవుతుంది. ప్రతి ఎన్నిక, ప్రతి ఊరు, ప్రతి సందర్భం అనేది డిఫరెంట్గా ఉంటుంది, కాబట్టి వచ్చేటువంటి ఫలితాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇదే సందర్భంలో త్రిపుర, నాగాలాండ్ ఈ 3 రాష్ట్రాల్లో మీరు విజయం అంటే సక్సెస్ అయ్యారు. మరి రీసెంట్గా జరిగిన యూపీలో కానీ బీహార్లో కానీ, యూపీలో 2 పార్లమెంట్ సీట్లు, బీహార్లో 1 పార్లమెంట్ సీటు, మీరు అంటే సీఎంగా చేసినటువంటి స్థానాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు గోరఖ్పూర్ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు 5 సార్లు ఎంపీగా గెలిచినటువంటి స్థానంలో వారు ముఖ్యమంత్రి గారు కావడం వల్ల ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పూల్పూర్ అనేటువంటి ప్రాంతం లోపల ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య గారు ఖాళీ చేసినటువంటి ఎంపీ స్థానంలో ఎన్నిక జరిగింది. పూల్పూర్లో భారతీయ జనతా పార్టీ 2014లో మొదటిసారి గెలిచింది. అంతకుముందు ఎప్పుడు కూడా 2014 ఎన్నికల కంటే ముందు పూల్పూర్ నియోజకవర్గంలో బీజేపీ గెలవలేదు. అది కేశవ ప్రసాద్ మౌర్య గారు ఆ నియోజకవర్గంలో ఒక 2 సంవత్సరాల నుంచి తిరిగి ఏర్పరచుకున్నటువంటి సత్సంబంధాలతోటి వారు ఎంపీగా గెలవగలిగినారు. సో పూల్పూర్ మేము మొత్తం ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మేము గెలిచింది ఒకటేసారి, అది 2014లో. సో కమింగ్ టు గోరఖ్పూర్, 5 సార్లు ఎంపీగా ఎవరు అధికారంలో ఉన్నా కష్టపడి గెలిచి వచ్చినటువంటి యోగి గారి సీట్లో ఎందుకు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓడిపోయింది అనేది భారతీయ జనతా పార్టీ శ్రేణులు అంతర్మతనం చెందుతున్నాయి. ఖచ్చితంగా దాని మీద మేము లెక్కలు చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ 2 స్థానాలలో సమాజ్వాదీ, బహుజన సమాజ్ పార్టీ అనేటువంటి 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి. ఈ 2 పార్టీలు ఒకటి తూర్పు అయితే ఇంకొకటి పడమర, సిద్ధాంతపరంగా ఒకరినొకరిని విభేదించుకునేటువంటి 2 పార్టీలు రాజకీయ అవసరార్థం కోసం కలిస్తే కాంగ్రెస్కి వచ్చినటువంటి ఓట్లు 15,000 20,000 రాలి ఈ 2 నియోజకవర్గాల్లో. కాంగ్రెస్ ముక్త భారత నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే కాంగ్రెస్ పోయింది, కమ్యూనిస్టులు కూడా పోయి ఈ దేశంలో లేకుండా మిగిలిన ఇక్కడ అక్కడ కొంచెం ప్రాంతీయ పార్టీలు మిగిలినాయి. బీహార్లో కూడా ఇట్లాంటి ఒక ప్రయోగాన్ని చేసిరు, మహాగఠబంధన్ పేరిట. ఆడ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. తిరిగి అట్లాంటి ఒక ప్రయోగాన్ని ఇక్కడ ఉత్తరప్రదేశ్ 2 పార్లమెంట్లకు సంబంధించి ఒక ట్రయల్ బేస్గా చేసి చూసినాయి సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ. రేపు ఎన్నికలు వచ్చేసరికి 2019 2 కూడా ఇట్లే కలిసి ప్రయోగం చేస్తే ఏంది అని ఆలోచిస్తే, ఒకవేళ అట్లనే జరిగిందని అనుకుందాం ఒక నిమిషానికి, అప్పుడు భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా మేము చేయాల్సింది ఏంటంటే
2014 పార్లమెంట్ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ లో ఇదే గోరఖ్పూర్ నియోజకవర్గంలో బీజేపీకి పడ్డ ఓట్ల సంఖ్య 51% ఓట్లు పట్టింది. ఈ రోజు పడ్డటువంటి ఓట్ల శాతం 46.4% ఓట్లు పట్టింది. తగ్గింది 46.5%. సింపుల్గా 4-5% తగ్గింది. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ రెండు కలిస్తే కూడా మాకంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినటువంటి ఓట్ల శాతం 2% మాత్రమే. మేము 46.5 దగ్గర ఉంటే వాళ్ళు 48 దగ్గర ఉన్నారు. వాళ్ళు ఒక రకంగా ఈ ప్రయోగాన్ని ఇప్పుడే ఈ ఉప ఎన్నికలలో ప్రయోగించి సమాజ్వాదీ బహుజన్ సమాజ్వాదీ పార్టీలు ఒక రకంగా భారతీయ జనతా పార్టీకి ఒక దిశను దశను చూపించినాయని అనుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలలో కూడా మేము ఇట్లా ప్రయోగం చేయబోతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒకటే ఒకవైపు, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని పార్టీలన్నీ ఒకవైపు వచ్చి పోటీ చేయాలని అనుకుంటున్నాయి. కాబట్టి మీరు 48-49% ఓట్లు తెచ్చుకున్న మీరు అధికారంలోకి రాలేరు. కాబట్టి ప్రతి చోట కూడా పోలైన ఓట్లలో 51 ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారో పని చేసుకోండి అని ఇండైరెక్ట్గా మాకు ఈ 2 ఉప ఎన్నికల ఫలితాలు ఒక దిశను సూచించినాయి అనేది మేము అనుకుంటున్నటువంటి అంశం. రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ బూత్లో అయినా పోలైనటువంటి ఓట్లలో 151 ఓట్లు సాధించితేనే 2019 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. లేకపోతే వీళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేస్తారో అనుకోవడం తప్పు. మనం స్వయంగా 51 ఎట్లా తెచ్చుకోవాలి? ఇప్పుడు ఎట్లయితే ఉత్తరప్రదేశ్కి వెళ్ళడానికి బూత్కు 10 కార్యకర్తలు పన్నా ప్రముఖులు వేసుకొని చేసుకున్నాము. ఇప్పుడు మాకున్నటువంటి ఈ ఏడాది కాలంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుంచి మేము ఒక గుణపాఠం నేర్చుకొని దాని నుంచి 151 సంపాదించుకున్నందుకు ఒక మార్గదర్శనంగా ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఉపయోగపడుతుంది. ఓన్లీ బీజేపీగా మేము ప్రతి బూత్లో 51 తెచ్చుకోవాలి. అది ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నికల ఫలితాలు మాకు ఒక కనువిప్పును కలిగించినాయని అనుకోవాలి తప్ప మాకు ఏదో నష్టం జరిగింది. యూపీ బీహార్ విషయానికి వస్తే యూపీలో విషయం అంటే వ్యతిరేకతతో బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ మీద సెంటిమెంట్ అతన్ని ఈ కేసులో కేసులు ఇవన్నీ కావడంతో సెంటిమెంట్తో అట్లా గెలిచారనుకోవచ్చాను. యోగి ఆదిత్యనాథ్ గారి పాలనకు వ్యతిరేకంగానో నరేంద్ర మోడీ గారి పాలనకు వ్యతిరేకంగానో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలుగా వీటిని మేము విశ్లేషించడానికి సిద్ధంగా లేదు. నేను ఇందాక చెప్పినట్టు రెండు ఒక ప్రాంతీయ పార్టీల మధ్యలో జరిగినటువంటి ఒక అనైతిక పొత్తు, ఏదన్నా చేసి బీజేపీని ఒంటరి చేయాలి, 2019 ఎన్నికలలో బీజేపీని మనం అడగించడానికి ఇట్లా చేస్తే కరెక్ట్ అవుతుందా అని ఏ రకంగానైతే బీహార్లో మహాగఠబంధన్ చేసి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసినారో అట్లా చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్గా, అంటే వాళ్ళకే డౌట్ ఉండే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా. ఎందుకంటే సమాజ్వాదీ బహుజన్ సమాజ్వాదీ అనేది రెండు భిన్న ధృవాలు. గ్రౌండ్లో మనం పైన లీడర్లను కలిసినా కింద కార్యకర్తలు కలుస్తారా కలవరా, ఓటింగ్ అట్లా చేసుకోగలుగుతామా లేదా అని చేసినటువంటి ఒక ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతమైనట్టు కనబడుతున్నారు. దాన్ని మేమేమనుకుంటున్నాం అంటే దాన్ని ఒక పాఠంగా తీసుకొని, ఓహో వచ్చే ఎన్నికలలో అన్ని పార్టీలు ఒకవైపు అయితే మనం ఒకరమే ఒకవైపు అవుతాం, హిందుత్వాన్ని రక్షించేటువంటి పార్టీగా, హిందువుల కోసం పనిచేసేటువంటి పార్టీగా, ఈ దేశ జాతీయత భావాల గురించి పనిచేసేటువంటి ఒక పార్టీగా మనం 151 మందిని మన వైపు తిప్పుకోవడానికి ఏం చేయాలని ఒక ఏడాది ముందే వచ్చినటువంటి ఒక హెచ్చరికగా ఒక దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీటిలో నుంచి వచ్చినటువంటి అన్ని లోపాలని సరిదిద్దుకొని 2019 గెలవడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మన రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత, కాంగ్రెస్ బీజేపీ పార్టీలు వర్క్ చేసుకుంటున్నాయి. కొత్తగా ఇప్పుడు జేఏస్ నుంచి కోదండ రామ్ గారు దాన్ని ఒక రాజకీయ పార్టీగా మార్చబోతున్నారు. నాకు తెలిసి కోదండ రామ్ గారు పెట్టబోయేటువంటి పార్టీ చివరికి వచ్చేసరికి ఏదో ఒక జాతీయ పార్టీతో అలయన్స్లో పోతుందని నేను అనుకుంటున్నా. వారి గత చరిత్ర, వారికి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వామపక్ష భావజాలం ఇవన్నీ చూస్తే నాకున్నటువంటి రాజకీయ అవగాహన మేరకు వారు భాజపాతో కలిసి పనిచేసే కంటే బహుశా కాంగ్రెస్తో కలిసి ఎన్నికలు సర్దుబాటు చేసుకొని పోటీ చేస్తారేమో అనేది నాకున్నటువంటి అంచనా. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీలకు ఉండేటువంటి సిద్ధాంతాలు కానీ లేదా వామపక్షాలలోంచి పుట్టి పెరిగి వచ్చినటువంటి వ్యక్తిగా కోదండరామ్ గారికి ఉన్నటువంటి సిద్ధాంత వైరుధ్యం కానీ ఆయనను బీజేపీ వైపు తీసుకొస్తే నేను అనుకోవట్లేదు. నాకున్నటువంటి రాజకీయ అవగాహన మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా పంచుకున్నా, ఓట్లు పంచుకున్నా, సీట్లు పంచుకున్నా కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీయే పంచుకుంటారు తప్పితే భారతీయ జనతా పార్టీకో ఇతర పార్టీలకో నష్టం ఉంటుందని నేను అనుకుంటున్నాను. కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన బిల్లు సందర్భంలో కానీ, ఇటీవల ఇందిరా పార్క్ను ఎత్తివేసినటువంటి సందర్భం కానీ, కొన్ని సందర్భాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులతో చర్చలు జరిపినటువంటి మాట వాస్తవం.
అయితే అప్పటికి ఇంకా వారికి పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందా లేదా? ఇప్పుడు వారు పార్టీ పెట్టబోతున్న తరుణంగా మా వైపు వస్తారా లేదా అటువైపు వెళ్తారా కాంగ్రెస్ వైపు? ఇవన్నీ ఇంకా మిలియన్ డాలర్ల ప్రశ్నలే. ఇంకా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నట్టు ఒకవేళ కోదండరామ్ గారు మనసు మార్చుకొని కాంగ్రెస్ మునిగిపోతున్నటువంటి పడవ కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ వైపు పోదామని అనుకుని వస్తే డెఫినెట్గా మేము స్వాగతిస్తాం. వారితో కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎవరికి కూడా అభ్యంతరం ఉందని నేను అనుకోవట్లేదు. అంటే బీజేపీ నువ్వు రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా బీజేపీ రేవంత్ రెడ్డి గారిని తీసుకోవడంలో విఫలమైందని ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వస్తానని అడిగిన మాట వాస్తవం. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడనటువంటి కొన్ని షరతుల కారణంగా భారతీయ జనతా పార్టీ అట్లాంటి అంశాలని ఇప్పటికిప్పుడు ప్రమోట్ చేయలేం కాబట్టి అక్కడ వారి విషయం లోపల కొంత పునరాలోచన చేసినారు. ఉదాహరణకి రేపు నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేయమనడము లేకపోతే తాను అడిగినటువంటి పార్లమెంట్ సీట్ ఇవ్వమని అడగడము ఇట్లాంటి కొన్ని విషయాల వల్ల భారతీయ జనతా పార్టీ స్థూలంగా ఆలోచించేది ఏంటంటే వ్యక్తికి వచ్చేటువంటి ప్రాధాన్యం చివరిన దేశం మొదట తర్వాత పార్టీ చివరిన వ్యక్తులు అని అనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొంతమంది వ్యక్తులు అడిగేటువంటి కొన్ని గొంతమ్మ కోరికల్ని తీర్చలేక కొంతమందిని పోగొట్టుకోవచ్చు. అది పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధుని పోగొట్టుకున్నా, తెలంగాణలో రేవంత్ రెడ్డిని పోగొట్టుకున్నా, ఇంకెవరిని పోగొట్టుకున్నా కానీ సిద్ధాంతాల కోసం రాజీ పడకుండా వ్యక్తుల్ని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా ఉంటుంది. గెలుపు ఓటములు పెద్ద ఇష్యూగా భావిస్తున్నట్టు నేను అనుకోవట్లేదు. సరే, కొంతమంది వ్యక్తుల కలయిక వల్ల మేలు జరగడానికి ఆస్కారం ఉంటుందనే నగ్న సత్యమైనప్పటికీ పార్టీ బేసికల్గా తను నమ్మిన సిద్ధాంతాన్ని కాదనుకొని బయటకు వచ్చేటువంటి పరిస్థితులలో అయితే లేదు ప్రస్తుతం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తనకు నచ్చినటువంటి పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. అంటే తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్ర కూడా సుదీర్ఘంగా బీజేపీ పాత్ర ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత తెలంగాణలో ఉద్యమ సమాజం అనే ఒక లేయర్ ఉంది సెపరేట్. అంటే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రకరకాల జర్నలిస్ట్ సంఘాలు, కళాకారులు, మేధావులు, ఈ అంతా ఒక ఒక ఉద్యమ విద్యార్థులు, ఈ లేయర్ని బీజేపీ దగ్గర తీసుకోలేకపోయిందని ఒక దాంట్లో కొన్ని కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు భాజపాతో కలిసి పనిచేస్తున్నప్పటికీ ప్రజాస్వామ్య సంఘాల పేరిట పనిచేస్తున్నటువంటి సంఘాలలో మెజారిటీ నాయకులు వామపక్ష భావజాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి లెఫ్ట్ రైట్ ఎప్పుడు కలవడానికి ఆస్కారం ఉండదు. రైట్ అంటే బీజేపీ, లెఫ్ట్ అంటే వామపక్షాలు భావజాలాలు, ఇవి ఎప్పుడు కలవడానికి ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళు బీజేపీని మొదటి నుంచి సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు. కాబట్టి ఆ రకంగా ప్రజా సంఘాల ముసుగులోపల పనిచేస్తున్నటువంటి కొంతమంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు కూడా బీజేపీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడకపోవచ్చు. అట్లని చెప్పి పూర్తిగా వాళ్ళు రారని కూడా నేను చెప్పలేను. వెస్ట్ బెంగాల్లో, త్రిపురలో, ఈవెన్ ఇప్పుడు కేరళలో కూడా కొంతమంది సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీజేపీలో చేరుతున్నారు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో పనిచేసి వచ్చి ఎక్స్ట్రీమ్ రైట్లోకి వస్తున్నారు. ఈ రాష్ట్రంలో తుపాకులు పట్టుకొని దళాలు, దళనాయకులుగా పనిచేసి మళ్ళీ జనజీవన సమస్యలకు వచ్చినటువంటి కొంతమంది నక్సలైట్ నాయకులు కూడా ఈరోజు బీజేపీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టు ఏదైనా జరగవచ్చు. వాళ్ళు రారు, వీళ్ళు రారు అని చెప్పడానికి ఏం ఆస్కారం లేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యామ్నాయమని భావించినప్పుడు ఇంకా చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది. అదే బీజేపీలో ఒక అపోవన బీజేపీ జనాలలో, అంటే బీజేపీలో కొత్తగా వచ్చే అంటే స్ట్రాంగ్ ఉన్న కొత్త వచ్చే నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక సీనియర్ సీనియారిటీ ప్రకారం ఒక ఒక ప్రాసెస్లో ఉంటుందని ఒక అభిప్రాయం. ఇప్పుడు మీలాంటి నాయకులను కూడా ఒక కాన్స్టిట్యూన్సీకో ఒక జిల్లాకో పరిమితం చేయడం కూడా అంటే బీజేపీ ఇప్పుడు మీరు స్టేట్కి స్టేట్ అంతా మిమ్మల్ని వినియోగించకుండా ఒక జిల్లాకో ఒక కాన్స్టిట్యూన్సీకో పరిమితం చేయడము ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్ శ్రీనివాస్. ఇప్పుడు ఉన్నటువంటి 31 జిల్లాలలో 29 జిల్లాలండి ఇప్పటికే దాదాపు ఒక్కొక్క జిల్లాకు 4 సార్లు 5 సార్లు పార్టీ నన్ను వేరువేరు కార్యక్రమాలు పంపించి నువ్వు జూనియరు, నిన్ననే వచ్చినా పోవద్దని అయితే నాకు ఇప్పటివరకు అయితే పార్టీలో ఎక్కడ అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఎవరు పెట్టలేదు. చాలా జిల్లాలకి నేను చెప్తున్నాను ఏదో 31లో 29 జిల్లాలకి యావరేజ్ని ఒక్కొక్క జిల్లాకి నేను 5 సార్లు తిరిగి వచ్చినాను. అంటే పార్టీ నాకు ఆ వెసులుబాటున అవకాశాన్ని ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంతమంది నాయకులు తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకొని తొందరగా తామేదో కావాలనుకొని తాము అనుకున్నటువంటి కోరిక నెరవేర్చుకోలేనప్పుడు భాజపాలో మేము ఇండలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు బయటికి పోతున్నారు. కొంత సిద్ధాంతపరంగా మనం అడ్జస్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. అట్ ద సేమ్ టైం పార్టీ కూడా వాళ్ళని అక్యుములేట్ చేసుకోవడానికి, సిద్ధాంతం తెలకపోతే చెప్పుకోవడానికి, వాళ్ళతోటి అవకాశం ఉన్నటువంటి పనులన్నీ చేయించుకోవడానికి పార్టీ కూడా వారి సేవలను వాడుకుంటే బాగుంటుంది అనేది నా సూచన. ఇప్పటివరకు అయితే నా దృష్టికి అయితే అట్లాంటి మీరు చెప్పినట్టు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే ఇక్కడ కనబడలేదు.
భవిష్యత్తులో కూడా ఉంటాయని నేను అనుకో. బీజేపీలో జనరల్ గా వ్యాపారాల నుండి కార్పొరేట్ లీడర్లే ఎక్కువ ఉన్నారని ఒక అభిప్రాయం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా హైదరాబాద్ బేస్డ్ గా ఉన్నటువంటి నాయకత్వమే ఎక్కువ కనబడుతుంది. జిల్లాల నుంచి గతంలో గెలిచి వచ్చిన వాళ్ళు కొన్ని సందర్భాల్లో జనానికి దగ్గర ఉన్నోళ్ళేమో లీడర్లు ఎదుగుతా ఉన్నారు. ఎవరైతే జనానికి దూరంగా ఉండి హైదరాబాద్లో ఉండి పైరోలు చేసుకోవాలనుకుంటున్నారో ఏ రాజకీయ పార్టీ అయినా జనం వాళ్ళని మర్చిపోతా ఉన్నారు. బేసికల్గా జనం ఏం కోరుకుంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే తమ లీడర్ అనేటువంటి వ్యక్తి తమకు అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నారు. తమ ప్రతి సమస్యను తన సమస్యగా భావించాలని కోరుకుంటున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా తమకు అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే అయినగానే ఎన్కౌంటర్ ఎస్కార్ట్లు పెట్టుకొని కన్వీనర్లను పెట్టుకొని ఫోన్లు ఎత్తకపోవడం ఎమ్మెల్యే ఇదేనా ఎప్పుడు అనుకోవట్లేదు ప్రజలు. కాబట్టి మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, కొత్త తరం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా లీడర్లు మారాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఉంది. ఐ హోప్ ఇంకొక 2 ఎలక్షన్లకు వచ్చేసరికి జనానికి ఇంకా ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. కాబట్టి ఓట్లకి నోట్లు, ఓట్లకి బీర్లు, ఓట్లకి బిర్యానీలు ఇచ్చేటువంటి సంస్కృతి కూడా దూరం అవుతుందని కావాలని నేను కోరుకుంటాను. తెలంగాణ రాజకీయాల్లో పోయిన ఎలక్షన్లో మీకు టీడీపీను తర్వాత పవన్ కళ్యాణ్ మద్దతు మీకు ఉండేది, మీకు కలిసి పనిచేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పైన స్టాండ్ మార్చుకున్నారు. తెలంగాణలో కూడా పర్యటన, ఇక్కడ కూడా పార్టీ నిర్మాణం ఇవన్నీ చేస్తూ ప్రచారం తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దూరం అయిన తర్వాత మీకేమైనా మైనస్ అయితే అనుకున్నారు? చంద్రశేఖర్ రావు గారు తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నాడు. నిన్నటిదాకా విమర్శించినటువంటి ఆంధ్రోళ్ళు లేదా తెలంగాణ ఇతరులు అని చెప్పబడిన వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ సమాజంలో నాతోటే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆయన వాళ్ళ ఓటు బ్యాంక్ని కన్సాలిడేట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 2-3 కుల సమీకరణాలని బాగా గొప్పగా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రాజకీయాల్లో నేను ఇందాక చెప్తున్నట్టు ముందు భారతీయ జనతా పార్టీ మేము మా కాళ్ళ మీద నిలిచినటువంటి ప్రయత్నం చేస్తాం. అది కానప్పుడు ఎన్నికల ముందు లేదా ఎన్నికల తర్వాత ఏమైనా అలయన్సెస్ ఉంటే వాటి గురించి ఆలోచిస్తాం. అంతేగాని ఖచ్చితంగా పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన అయితే ఇప్పటికిప్పుడు లేదు. ఇకపోతే తెలుగుదేశం సపోర్ట్ చేస్తే గెలుస్తాము, జనసేన సపోర్ట్ చేస్తే గెలుస్తామని కాకుండా లీడర్ అనేటువంటి వాడు జనానికి ఎంతసేపు అందుబాటులో ఉంటుండో, కార్యకర్తలకు ఎంత అందుబాటులో ఉంటుండో అనేది జనం యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది. తెలంగాణలో అంత తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలను చూస్తే కూడా టీఆర్ఎస్కి వచ్చినాయి వాళ్ళకి కావాల్సినటువంటి మెజార్టీ కంటే 3-4 సీట్లు ఎక్కువ వచ్చినాయి. 63 సీట్లు మాత్రమే వాళ్ళకి వచ్చినాయి, 34% ఓట్లు వచ్చినాయి. వాళ్ళకి వచ్చినటువంటి మెజారిటీ ఏముంటుంది చెప్పు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ ఆలోచిస్తూ ఉంటారు, వైరుధ్యంగా ఆలోచిస్తుంటారు, తమ ఆలోచనలు విభిన్నంగా సాగుతుంటాయి. కాబట్టి ఆ సందర్భంగా జనానికి ఎవరు దగ్గర ఉంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ గెలుస్తారు. కాబట్టి మన లీడర్గా మనం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు దగ్గర ఉండేటువంటి కార్యక్రమం చేయాలి, అది చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. థర్డ్ ఫ్రంట్ విషయం, కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ విషయం తీసుకురాక ముందు ఒక అపోహ ఉండే, బీజేపీ టీఆర్ఎస్ కలిసే ఉన్నారు, కలిసి పోటీ చేసే అవకాశం ఉంది, లేకపోతే ఎలక్షన్ తర్వాతనే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందని జనాల ఒక అభిప్రాయం ఉండే. ఇప్పుడు ఈ థర్డ్ ఫ్రంట్ విషయం తర్వాత బీజేపీకి టీఆర్ఎస్కి డిస్టెన్స్ పెరిగింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో అన్ని రాష్ట్రాలని సమానంగా చూసుకుంటూ పోతా ఉన్నాం. ప్రభుత్వ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అది ప్రభుత్వం, ఫెడరల్ వ్యవస్థ, కేంద్రాలు, రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాల మధ్యలో జరిగేటువంటి సఖ్యత. ఇట్ డస్ నాట్ మీన్ దానివల్లనే చంద్రశేఖరరావు గారు బీజేపీ కలిసిపోతారని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ. పార్టీగా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పోటీ చేయాలనుకుంటున్న తరుణంలో ఎందుకు టీఆర్ఎస్ కలిసిపోవాల్సినటువంటి అవసరం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసే పరిస్థితి లేదు. 12% ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీతోటి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తుందని ఊహించుకుంటేనే కొంచెం ఇబ్బందికరం. ఎలక్షన్స్ తర్వాత అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అన్న ఇప్పుడు ఏదైనా హంగ లాంటి ఏర్పడి బీజేపీకి కొన్ని సీట్లు పెరిగి ఒక 30 సీట్లు బీజేపీకి వచ్చి, టీఆర్ఎస్ ఒక 30-40 సీట్లు వచ్చి, కాంగ్రెస్ 40 సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు, టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి లేనప్పుడు బీజేపీను టీఆర్ఎస్ కలిసి ఫామ్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. సీరన్న రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు, ఆ నిమిషంలో ఆ అవసరాలని బట్టి అట్లాంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడు అంటే అట్లాంటి స్టేబుల్ గవర్నమెంట్ అవసరం ఉంది అని అనుకున్నప్పుడు ఏ పార్టీతోటైనా కలుస్తుంది. ఇప్పటికిప్పుడైతే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అనేది అమిత్ షా గారు చెప్పారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారు కూడా చెప్పారు,
కార్యకర్తలు కూడా మెంటల్గా ఒంటరిగా పోటీ చేద్దామని ప్రిపేర్ అవుతా ఉన్నారు. కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది అన్నట్టు కొన్ని పొత్తుల్ని కొన్ని ఎత్తుల్ని ఆ రోజు ఆ నిమిషంలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్ని ఎన్నికలకు ఇంతకుముందే ఊహించుకొని ప్రిడిక్ట్ చేసుకోవడం అనేది సరైంది కాదు. ఎందుకంటే ఇంకా 7 కాలం ఉంది. నువ్వు అంత తొందరగా బీజేపీ టీఆర్ఎస్ కలిస్తే నేను అనుకోవట్లేదు. చంద్రశేఖరరావు గారు ప్రస్తుతం భూమి మీద లేరు. ఆయన అంచనాలు ఆయన సర్వేలు అన్నీ కూడా 100 పైచిలకు సీట్లు ఇస్తున్నాయి కాబట్టి ఆయన ఎవరినైనా వాడు వీడు అని మాట్లాడగలిగేటువంటి స్థితికి వచ్చేస్తా ఉన్నాను. ఆ అహం ఆయనను భూమి మీదకి తీసుకొస్తుంది అనేది నా అంచనా. అంటే కేసీఆర్ గారు ఈ రాజకీయాల్లో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారని ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు బీసీల నుంచి ఒకరికి పార్టీ పెట్టించడము, ఇంకొక గ్రూప్లు తయారు చేసి ఒక పార్టీ ఇలా ఫామ్ చేయించడము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా కేసీఆర్ ఎంకరేజ్ చేసి జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో అంటే కాంగ్రెస్ ఓట్లు ఇచ్చడము బీజేపీ ఓట్లు ఇచ్చడానికే పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ తీసుకొచ్చారని ఒక అభిప్రాయం ఉంది. 2009 ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి జరిగిన ఎన్నికల సందర్భంగా నాడు కేవీపీ రామచంద్రరావు గారే ప్లాన్ చేసి ప్రజారాజ్యాన్ని సృష్టించి అట్లా పోటీ చేయించినారు అనేటువంటి ఒక అపవాది కూడా ఉంది. అట్లేమైనా చంద్రశేఖరరావు గారు ఏమైనా మరి ఎన్నికలలో అట్లాంటి ఏమైనా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులైనటువంటి ప్రజలు, ఒకసారి నమ్మి మోసపోయినారు పీఆర్పీ రూపం లోపల, మళ్ళీసారి అట్లా జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అట్లా జరుగుతాయి అందుకంటే దౌర్భాగ్యం బాధాకరమైనటువంటి విషయం. చూపిస్తా చంద్రశేఖరరావు గారు ఒకటి లేదా రెండు సీట్లు ఇచ్చి జనసేనతో కూడా సఖ్యతగా ఉన్నామని చెప్పి బయట ప్రపంచానికి తెలియజేసి ఇండైరెక్ట్గా ఓట్లు గెయిన్ చేయడానికి చేసేటువంటి ఒక ఎత్తుగడగా దీన్ని చూడొచ్చు. చేస్తే చేస్తాడు ఆయన అట్లా, దాంట్లో పెద్దది కోదండరామ్ గారి పార్టీ కాంగ్రెస్ కానీ మా ఓట్ బ్యాంక్ విషయంలో ఓట్లు కాంగ్రెస్ ఓట్లు చీల్చే అవకాశం ఉందన్నా కాంగ్రెస్కి ప్లస్ అయ్యారు. రెండు పార్టీలు కూడా నష్టపోతాయి. కోదండరామ్ గారి పార్టీ వల్ల అటు టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తులు కోదండరామ్ గారి వైపు వెళ్తారు, కాంగ్రెస్లో ఉన్నటువంటి అసంతృప్తులు కూడా కోదండరామ్ గారి వైపు వెళ్తారు. కాబట్టి అది ఎవరికి నష్టం చేస్తుంది ఎవరికి లాభం చేస్తుంది అనేది ఆ రెండు పార్టీలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. చివరి నిమిషంలో ఏమైనా పొత్తులు జరిగితే ఎట్లా పోతారు ఏం జరుగుతారు అనేది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. కాబట్టి బీజేపీకి వచ్చేటువంటి ప్రత్యేకమైనటువంటి నష్టం ఏం లేదు. కాంగ్రెస్ మరియు టీఆర్ఎస్ రెండు పార్టీలకే కోదండరామ్ గారి వల్ల నష్టం జరుగుతుంది తప్ప బీజేపీకే నష్టం ఉంటుందని నేను అనుకోను. ఓకే, ఇప్పుడు లాస్ట్ టైం మీరు టీడీపీతోని జనసేన కలిపి పోటీ చేశారు, ఇప్పుడు 119 కాన్స్టిట్యూషన్లలో సింగిల్గానే పోటీ చేస్తారా? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు అదే చెప్పినారు, మీరు 119 నియోజకవర్గాల్లో ఎన్నికలకి అభ్యర్థుల్ని రెడీ చేసుకోండి, ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 3 పేర్లు సెలెక్ట్ చేసి పంపండి, కేంద్ర కార్యాలయం లోపల సర్వేలు చేయించి ఎవరు బాగా యాక్యురేట్గా పనిచేస్తున్నారు, ఎవరికి జనానికి దగ్గర ఉన్నారనేది పరిశీలనలు సర్వేలన్నీ పూర్తయిన తర్వాత అభ్యర్థులను మేము నియమిస్తాం. కానీ 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం నుంచి 1, 2, 3 ఆస్పిరెంట్స్ పేర్లు లిస్టులు రాసి ఏ సందర్భంలో అయితే ఎవరు బాగుంటారు ఎందుకు బాగుంటారు అనేటువంటి విషయంలో ఒక నివేదిక పంపుమన్నారు అనేది పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమాచారం. వి హోప్ దట్ బీజేపీ విల్ డూ వెల్ అనేది నాకు ఉన్నటువంటి ఆలోచన. ఓకే అన్న, మీ కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు అభివృద్ధి విషయంలో రోడ్లు చెరువులు అన్ని అభివృద్ధి విషయంలో బాగానే చేస్తున్నారు కదా, ఇప్పుడు అక్కడ ఇప్పుడు రఘునందన్ రావు అవసరం ఉందంటారా, లేకపోతే అక్కడ మీరు గెలిచే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రామలింగారెడ్డి గారు నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పేరిట అవినీతి ఎక్కువ జరుగుతూ ఉంది. ఆయన సొంత గ్రామంలోనే చెరువు కట్టల విషయం లోపల ఏం జరిగింది, కరకట్టలు ఎట్లా కొట్టుకుపోయినాయి, సిమెంట్ కాలువలు ఎట్లా కొట్టుకుపోయినాయి, అదంతా లోకానికి ఎక్స్పోజ్ చేసి చూపెట్టగలిగినాము. రెండోది ఒక మిరుదొడి గ్రామానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ దళితుడు ఉంటే ఆయనను ఎంత గోసు పెడతా ఉన్నాడు, ఎన్ని రకాల అవస్థలు పెడతా ఉన్నాడు పార్టీ మారనందుకు అనేది స్పష్టంగా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాం. మల్లన్న సాగర్ విషయం లోపల ఏ గ్రామాల లోపల కూడా తిరగలేనటువంటి పరిస్థితి తౌట మండలంలో రామలింగారెడ్డి గారి. ఇక మిగిలిన ఇతర మండలాలకు వస్తే అటు చేగుంట నగర పంచాయతీకి కానీ ఇటు దుబ్బాక నగర పంచాయతీకి కానీ ఆయన ఎమ్మెల్యే అయినటువంటి 4 సంవత్సరాల్లో కనీసం ఎన్నికలు పెట్టించలేకపోయినాడు. స్థానికంగా ప్రజాప్రతినిధులు లేరు అటు 11 ఇటు 15 ఊర్లలో. ఇవన్నీ రాంగ్ సిగ్నల్స్ పంపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఇటీవల కొత్త పంచాయతీ ఏం పెడుతున్నారు, నియోజకవర్గంలో దళితులకు సంబంధించినటువంటి ఇళ్లన్నింటినీ కూలగొట్టించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని ఎఫ్ఎం పేరు మీద వాళ్ళని ఇల్లు లేని వాళ్ళని చేస్తున్నాడు. ఇది దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ అని ప్రశ్నిస్తే మా మీద భౌతిక దాడులు చేస్తాం, మమ్మల్ని కొడతాం తిడతాం అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. నిజంగా కూడా ప్రజాస్వామ్యంలో రామలింగారెడ్డి గారు బాగా పనిచేస్తే ప్రజలు ఆయన కోటేస్తారు. మేము ప్రజా సమస్యని బాగా ఎండగట్టగలిగినాం, ప్రజలకు దగ్గరగా ఉన్నామని అనుకున్నప్పుడు ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. కాబట్టి రామలింగారెడ్డి గారి పనితీరును నిర్ణయించాల్సింది, అంచనా వేయాల్సింది ప్రజలే, ఓటు వేయాల్సింది కూడా ప్రజలే. కాబట్టి నేను వారి విఘ్నతకే వదిలేద్దామని అనుకున్నాను. మీరు పటన్చర్ నుంచి మీరు దుబ్బాక కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయాలనుకుంటున్నారు, అంటే మీరు అక్కడ నాన్ లోకల్గా అనే ఒక
నేను పుట్టింది పెరిగింది అంతా దుబ్బాక సిద్దిపేట ప్రాంతం. ఇప్పటికీ మా అమ్మ నాన్న అదే గ్రామంలో ఉంటారు. కాబట్టి నేను లాన్ లోకల్ అనేవాడినంటే అది అర్థరైతమైనటువంటి చంద్రశేఖర గారు సిద్దిపేటలో పోటీ చేస్తాడు, కరీంనగర్ లో పోటీ చేస్తాడు, మహబూబ్ నగర్ లో పోటీ చేస్తాడు, పాత కరీంనగర్ జిల్లా తోటపల్లిలో ఉన్నటువంటి హరీష్ వచ్చి సిద్దిపేటలో పోటీ చేయొచ్చు, సిరిసిలకు ఏం సంబంధం లేని కేటీఆర్ గారు పోయి సిరిసిలలో పోటీ చేయొచ్చు. వీటన్నింటినీ ప్రజలు ఆమోదించినప్పుడు, ప్రజల యాక్సెప్టెన్స్ లాగా వచ్చినప్పుడు నేను కూడా నియోజకవర్గం కోసం పనిచేస్తాను. పొద్దున్నేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాల్లో నేను భాగస్వామి ఉంటున్నాను. మా అమ్మ నాన్న ఇంకా అదే ఊళ్ళో ఉన్నప్పుడు, నాకు వ్యవసాయ భూమి కూడా అదే ఊళ్ళో ఉన్నప్పుడు ఇంకా నేను నాన్న లోకల్ అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదనేది నా ఆచరణ. శ్రీనివాస్ జనం కోరుకుంటుంది ఏంటంటే, ఎవరిని మనం ఎన్నుకుంటే ఆయన మనకి ఎంతవరకు సేవ చేయగలుగుతాడు, షేవ్ కాదు సేవ చేయగలుగుతాడు అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో మా నియోజకవర్గం సిద్దిపేట, ఇప్పుడు సిద్దిపేట కొత్త జిల్లా ఏర్పడింది, సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ అనేటువంటి మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని చూసినప్పుడు ప్రజలు గజ్వేల్లో సిద్దిపేటలో బాగా అభివృద్ధి జరుగుతుంది, దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిపోయింది అనేటువంటి అభిప్రాయానికి వచ్చినారు. అందుకనే గతంలో 4 సార్లు ముత్యారెడ్డిని, 3 సార్లు రామలింగారెడ్డిని చూసినాం. ఈసారి ఖచ్చితంగా మార్పును కోరుకుంటాం. ఆ మార్పు రఘునందన్ రావును గెలిపించడం ద్వారా మాత్రమే దుబ్బాక నియోజకవర్గం రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలకు పోటీ పడుతుంది అనేటువంటి అభిలాషను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నట్టు మేము ఊళ్ళలో తిరుగుతున్నప్పుడు తెలుస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దుబ్బాక నియోజకవర్గాన్ని గెలుస్తుందని చెప్పడం లోపల ఎట్లాంటి సందేహం లేదు. మిత్రులకి విజ్ఞప్తి, కళాటీవీకి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఛానల్ని కొంత ప్రమోట్ చేయాలని, తెలంగాణ మాండలికం, యాసను, భాషను ప్రమోట్ చేసే రైతు లోపల కళాటీవీ కూడా మరింత ముందుకెళ్లాలని నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మీ రాజకీయ ప్రస్థానంలో ఇంకా చాలా ముందుకెళ్లాలని, వచ్చే ఎలక్షన్లో మీరు గెలవాలని కళా టీవీ ప్రేక్షల తరపు నుంచి, మా తరపు నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.